దివ్యాత్మ స్వరూపులారా, సాయి బంధువులారా, ఎవరు బాబాతో జన్మజన్మాల సంబంధాన్ని కలిగి ఉన్నాడు, ఎవరు సాయి యొక్క అపార కరుణా కటాక్షముతో సద్గతిని సాధించుకున్నాడు, ఎవరు ప్రేమతో సాయిని సేవించి శాశ్వత కీర్తిని పొందాడు, ఎవరి జీవితములో బాబా వారు అద్భుతమైనటువంటి దివ్య సందేశాన్ని వారి యొక్క అగాధమైనటువంటి రహస్యాతి రహస్యమైనటువంటి మార్గదర్శకత్వాన్ని ఆవిష్కరింపజేశారు, ఎవరి జీవితాన్ని శ్రవణము చేస్తే అద్భుతమైనటువంటి సాయి బోధ మనకు లభించబడుతుందో, అటువంటి ఒక పరమ భక్తుడి గురించి ఈరోజు మీరు వినబోతూ ఉన్నారు. ఆ పరమ భక్తుడే గవాంకర్. ఎవరైతే ఈ భక్తుడి యొక్క జీవితాన్ని శ్రవణం చేస్తారో, సాయి ఎంతటి కరుణాసాగరుడు, ఎటువంటి సిద్ధగురువు, బాబాను నమ్మినటువంటి శిష్యుడిపై బాబా ఎంతటి బాధ్యతను ప్రదర్శిస్తాడు, సిద్ధగురువుల యొక్క మార్గము ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు తరింపజేసేటువంటి రహస్యమైనటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు చక్కగా బోధపడతాయి. ఈ విషయాలన్నింటినీ వినే భాగ్యము మంచిర్యాల్లోని సాయి భక్తులకు లభించింది. బాబావారిని సేవించినటువంటి భక్తులలో గవాంకరు జన్మ జన్మల్లో సంబంధం ఉన్నటువంటి వాడు. ఇటువంటి గవాంకర్ గురించి హేమత్ పంత్ కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. అంతేకాదు, ఆనాడు ఎందరో భక్తుల్ని స్వయంగా కలిసి ఇంటర్వ్యూ చేసినటువంటి బివి నరసింహస్వామి కూడా ఈ గవాంకర్ గురించి రచించలేదు. మరి చేసిన సేవ ఎక్కడికి పోతుంది? ఒక శిష్యుడు ఒక సిద్ధగురువుతో సంబంధం పెట్టుకుంటే అది ఊరికే ఊడిపోయే సంబంధం కాదు, కలకాలము జగత్తులో నిలిచిపోయేటువంటి నిత్య సంబంధం. బాబా యొక్క అపార కరుణా కటాక్షం వలన 2005లో 27 మంది భక్తులను నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కాకా సాహెబ్ దీక్షిత్ యొక్క మనుమడిని అనిల్ కుమార్ దీక్షిత్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, స్వామి బాబాను ప్రత్యక్షంగా దర్శించి సేవించి వారి యొక్క అపార ప్రేమను పొందినటువంటి ఒక భాగ్యవంతుడు ఈ బాంబేలోనే ఉన్నాడు అని ఈ గవాంకర్ యొక్క అడ్రస్ ఇవ్వడం జరిగింది అనిల్ కుమార్ దీక్షిత్. ఇతని యొక్క కుమారుడు ఉన్నాడు సుధీర్ఘ గవాంకర్. ఇతడిని నేను స్వయంగా వెళ్ళి తన ఇంటిలోనే ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎన్నో అద్భుత విషయాలు ఈ సుధీర్ఘ గవాంకర్ చెప్పడం జరిగింది. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇక సాయి జీవితము అంటే కేవలం హేమత్ పంత్ రచన అనుకుంటూ ఉంటారు. ఇది కేవలము భ్రమ మాత్రమే. సాయి జీవితాన్ని హేమత్ పంతు ఒక పావులా మదిస్తే ఒక అర్ధ రూపాయ బీవీ నరసింహస్వామి మదించాడు. అంటే హేమత్ పంత్ కంటే కూడా ఎన్నో విషయాలను విపులంగా చెప్పినటువంటి వాడు బీవి నరసింహస్వామి. కానీ లోకములో హేమత్ పంత్ గురించి తెలుసు, కానీ బీవి నరసింహస్వామి గురించి ఆయన చేసినటువంటి సేవల గురించి ఎవరు తెలియదు. ఇతడిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఏమర్థమైందంటే ఇలాంటి భక్తులు ఇంకా ఎంతమంది ఉన్నారు అంటే మన బుద్ధి ఏ విధంగా ఆలోచిస్తుందంటే హేమత్ పంత్, బీవి నరసింహస్వామి అనుకుంటూ ఉంటారు. కానీ ఎందరో భక్తులు తెర వెనక ఉన్నారు. మనకు తెర ముందు కనిపించే వాళ్ళు కేవలం స్వల్పం మాత్రమే, కనిపించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వారిలో ఒకడు ఈ గవాంకర్. ఈ గవాంకర్ యొక్క సమగ్రమైనటువంటి జీవితాన్ని రచించేటువంటి భాగ్యము బాబావారు దాన్ని నాకు ప్రసాదించడం జరిగింది. అందుకే గవాంకర్ యొక్క జీవితాన్ని ఒక గ్రంథంగా కూడా రచించడం జరిగింది. దీని వలన శాశ్వత కీర్తిని సాధించుకున్నాడు. 27 భక్తుల్లో ఒకటిగా మిగిలాడు ఈ గవాంకర్. చేసిన సేవ ఎక్కడికి పోదు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. బాబా అన్నారు శ్రద్ధ సహనం అన్నారు. ఎక్కడికి పోలేదు గవాంకర్, యాడ్ అయిపోయాడు 2070 ఓటీస్లోన. మరి ఎవరు ఈ గవాంకర్?
అన్నప్పుడు బాంబేలో 1906 లో ఇతడు జన్మించడం జరిగింది. ఇతడి యొక్క జీవితాన్ని శ్రవణం చేస్తే ఏ భక్తుడి జీవితంలో కూడా లభించనటువంటి ఒక నిగూఢమైనటువంటి రహస్యం మనకు దొరుకుతుంది. ఇతని జీవితాన్ని విన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే బాబా ఒక శిష్యుడిని ఇంతగా ప్రేమిస్తాడా, ఇంతగా కరుణిస్తాడా, ఇంతగా బాధ్యతను కలిగి ఉంటాడా అని బాబా యొక్క పాదాలను జీవితాంతం పెనవేసుకోక తప్పదు. 1906 లో జన్మించాడు ఈ గవాంకర్. అంటే ఇంకా బాబా వారు మహాసమాధి చెందడానికి 18-6 ఇంకా 12 సంవత్సరాలు మిగిలి ఉంది. 1906 లో పుట్టాడు ఈ గవాంకర్. 1913లోన అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 7 ఇయర్స్ గవాంకర్కు బాబాను దర్శించేటువంటి మహాభాగ్యం పట్టింది. బాబా అంటారు, కాలు పిచ్చుకు దారం కట్టి నా వైపు లాక్కున్నట్లు నేను రకరకాల మిషలతో నా వాడిని నా వైపు లాక్కుంటాను అన్నారు బాబావారు. ఒక శిష్యుడిని ఒక గురువు లాక్కోవాలి అంటే ఆ శిష్యుడికి ఏముండాలి? బుద్ధి ఉండాలి, మానసిక వికాసం ఉండాలి, అతడిలో భక్తి ఉండాలి, అతడిలో ప్రేమ ఉండాలి, అతడిలో జ్ఞాన విచారణ సుగుణాలు ఎన్నెన్నో ఉండాలి. మరి బుద్ధి కూడా వికసించినటువంటి వాడు ఈ గవాంకర్. ఎన్ని సంవత్సరాలు? జస్ట్ 7 ఇయర్స్. దేవుడని కానీ మరొకటిని కానీ ఎలాంటి జ్ఞానము కానీ విచారణము కానీ లేనటువంటి పసి వయస్సు అది. మరి పసి వయస్సు అని బాబా వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. చేసుకున్న పుణ్యము, చేసుకున్న సేవ, జన్మ జన్మల్లో ఉన్నటువంటి అనుబంధము ఎక్కడికి పోవు, అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి. ఆ సమయం వచ్చినప్పుడు అవి ఆ విధంగా పైకి లేస్తాయి అంతే. సరే 1913 వచ్చింది, అప్పుడు గవాంకర వయసు 7 సంవత్సరాలు. అంటే నేను అనుకోవడం ఇంకా 2 క్లాస్ అవుతూ ఉంటాడు. సరే ఆ వయసులోన ఒకరోజు గవాంకర్కు విపరీతంగా జ్వరం వచ్చింది. డాక్టర్స్ అందరు కూడా మేం చేసేది మేం చేసాం, ఆ తర్వాత దైవ నిర్ణయం అన్నారు వాళ్ళు. తల్లిదండ్రులు బాధకు గురైనారు, శోకములో మునిగిపోయారు. గవాంకర్ యొక్క ఒక బంధువు బాబా యొక్క భక్తురాలు, తాను అప్పుడప్పుడు షిరిడికి వెళ్ళి వచ్చేది. ఎప్పుడైతే ఈ కుర్రవాడు జ్వరంతో బాధపడుతూ ఉన్నాడో, తల్లిదండ్రులు వేదన పడుతూ ఉన్నారో, ఇవన్నీ చూసింది ఆమె. అప్పుడు ఆమె గవాంకర్ దగ్గరికి వెళ్ళింది. చిన్న కుర్రవాడు, 7 ఇయర్స్. నాయనా గవాంకర్, ఇదిగో నేను చెప్పేది బాగా వింటావా అని చెప్పి తన పర్సులో నుంచి బాబా యొక్క ఒక ఫోటో తీసింది. ఓ ఫోటో తీసి గవాంకర్కి చూపిస్తూ ఇలా అన్నదట, ఈయనే నీ డాక్టర్, ఈ ఫోటోలో ఉన్నాడే వీరిని శిరిడీ సాయిబాబా అంటారు, వీరు సాక్షాత్తు పరమేశ్వరుడు నాయన, వాళ్ళు నిజమైన నీ డాక్టర్స్ కాదు, ఈయనే నీ నిజమైన డాక్టర్. సాయిబాబాను నీవు నమ్మితే, నీవు గనక బాగా బాబాను గనక నమ్మావనుకో, నీ జ్వరము ఈ రాత్రికే పోతుంది అని చెప్పి ఆ ఫోటోను మాత్రం చేతిలో పెట్టింది ఆ బంధువు. సరే గవాంకర్ ఏం చేశాడు, ఆ ఫోటోను చూశాడు, బాబాకు నమస్కారం చేశాడు. సరే రాత్రి భోజనమైంది, రాత్రి పడుకున్నాడు. మరి ఏం జరిగింది? రాత్రికి రాత్రి బాబా ఏం చేశాడంటే అద్భుతమైనటువంటి దర్శనాన్ని ప్రసాదించాడు ఈ గవాంకర్కు. ఉదయాన్నే కుర్రవాడు లేచాడు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. తల్లిదండ్రులంతా ఆశ్చర్యపోయినారు, నాయన నీ జ్వరం ఏమైపోయింది, ఏం జరిగింది అసలు అని అన్నప్పుడు 7 సంవత్సరాల గవాంకరు ఎంతో ఆనందంతో, అమ్మా రాత్రి ఈ ఫోటోలో ఉన్నటువంటి బాబా తెల్ల బట్టలు వేసుకొని సటకా పట్టుకొని తలకు కట్టు కట్టుకొని బాబావారు నా దగ్గరకు వచ్చారమ్మా, అప్పుడు నేను నిద్రపోతూ ఉన్నాను. ఆ సమయంలోన బాబా వచ్చాడు,
నేను బాబను అలా చూస్తూ ఉన్నాను, బాబు నన్ను అలా చూస్తూ ఉన్నాడు. కాసేపటికి బాబా వారు నా తల నిమిరారు. బాబా యొక్క హస్త స్పర్శ నేను నోచుకోగానే మంత్రం వేసినట్లు నా జ్వరమంతా కూడా మటుమాయమైంది అని అన్నాడంట ఈ కుర్రవాడు గవాంకర్. తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు, ఆశ్చర్యపోయినారు. వాళ్ళనుకున్నారు ఏమిటో ఆ బంధువు ఏదో మాట్లాడితే ఈ పిచ్చివాడు ఏమైనా భ్రమకు లోనైనాడా కలగన్నాడా అని వీళ్ళు అనుకుంటున్నారు. పెద్ద భ్రమలో వీళ్ళున్నారు. ఇంకా చూడండి మాయ, పసివాడు నమ్మాడు బాబా అనుగ్రహించాడు, కానీ పెద్దలు నమ్మలేదు, వాళ్ళు భ్రమ అనుకుంటున్నారు. మరి జ్వరం పోవడం భ్రమ కాదు కదా, జ్వరం ఉన్నది జ్వరం పోయింది అది సత్యం కదా, మళ్ళీ స్వప్నం ఎలా అసత్యమవుతుంది. సరే తల్లిదండ్రులు ఈ విధంగా ఎంతో ఆనందించారు. గవాంకర్ కూడా చక్కగా కోలుకున్నాడు జ్వరము నుంచి. ఈ సన్నివేశంలో మనం చూస్తే మనకేమర్థమవుతుంది అని అంటే, ఒక గురువు యొక్క దర్శనము కానీ, ఒక గురువు యొక్క ఆశీస్సులు కానీ, ఒక గురువు యొక్క పాద స్పర్శ కానీ, హస్త స్పర్శ కానీ ఊరికే లభించవు. పుణ్యగడియలు ఆసన్నం కావాలి, దైవానుగ్రహం ఉండాలి, అప్పుడు ఆ భాగ్యం వాడి కలుగుతుంది అన్నది సత్యం. ఈ భాగ్యం కలిగింది గవాంకరుకు. అందుకే బాబా ఏం చేశాడు, కేవలం కొన్ని క్షణాలలో మరి ఏమైనా ప్రార్థన చేశాడా గవాంకర్? ఏ ప్రార్థన చేయలేదు. మరి బాబా ఎందుకు ఆ విధంగా దర్శనమిచ్చాడు అని అంటే, మీకు ముందు తెలుస్తుంది బాబా ఇంకా ఏం చేయబోతాడు అని. మనం చూసినప్పుడు ఈ కుర్రవాడికి బాబాకు జన్మ జన్మల సంబంధం ఉన్నది, బాధ్యత ఉన్నది అన్నటువంటి విషయము మనకు సుస్పష్టమవుతుంది. దీనివలన గురు శిష్యుల సంబంధము ఎలాంటిదో, అది ఏ విధంగా గంగా ప్రవాహంలాగా సాగిపోతూ ఉంటుందో అనే విషయం కూడా మనకు చక్కగా బోధపడుతుంది. ఈ రకంగా బాబా యొక్క అనుగ్రహాన్ని పొందడం జరిగింది గవాంకర్. సరే 1913లో బాబా దర్శనమిచ్చాడు, సగుణ సాక్షాత్కారాన్ని ప్రసాదించాడు. మళ్ళీ ఎంత టైం పట్టింది గవాంకర్కు సిడ్డీలో కాలు పెట్టడానికి అని అంటే, చూడండి ఇక్కడ కూడా మళ్ళీ ట్విస్టింగ్లు ఉంటాయి. ఒక గురువు యొక్క కరుణ కలగాలి అంటే, దాన్ని పొందాలి అని అంటే ఎంత సమయం పడుతుందో ఎవ్వరు కూడా నిర్ణయించలేరు. కుండ పోతలాగా ఒక్కసారిగా అది కురవచ్చు, లేదా చినుకుల్లాగా కురవచ్చు. ఎప్పుడు ఏమిటి ఎలా అన్నది ఎవ్వరు కూడా ఎవడు చెప్పలేడు. 1913లో బాబా దర్శనమిచ్చాడు, జ్వరం పోగొట్టాడు. ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే 1918లోన ఫిబ్రవరి ఆ మంత్లో, అంటే ఇంకా బాబా వారు కొన్ని నెలల్లో ఇంక వెళ్ళిపోతారు, అప్పుడు బాబా వారు గవాంకర్ను తన సన్నిధి పిలిపించుకున్నాడు. అంటే ఎంత టైం పట్టింది గవాంకర్కు? 5 ఇయర్స్ పట్టింది. 1913లో దర్శనమిచ్చాడు, 1918లోన గవాంకర్ను శిరిడికి తన యొక్క సన్నిధికి పిలిపించుకున్నాడు. మరి ఎందుకు ఇంత ఆలస్యమైంది అని అంటే, కారణాలు రకరకాలుగా ఉంటాయి. గురువు అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో, పరమాత్మ అంటే ఏమిటో తెలియనటువంటి పసి వయస్సు అది. అందుకే బాబా ఏం చేశాడు, సహనముతో వెయిట్ చేశాడు గవాంకర్కు కొంత వయసు వచ్చేంత వరకు. ఒక తండ్రి ఒక పిల్లవాడికి వివాహం చేయాలంటే ఏం చేయాలి? తాను వెయిట్ చేస్తాడు, వీడికి ఇంకా 20 సంవత్సరాలు రావాలి, 18 ఇయర్స్ రావాలి అని ఎదురు చూస్తాడు. ఇప్పుడు బాబా పరిస్థితి కూడా అలాగే ఉన్నది. 1918లో బాబా వెళ్ళిపోతూ ఉన్నాడు, గవాంకర్ ఏమో చిన్నవాడు, సంబంధమేమో శాశ్వతంగా జన్మజన్మల సంబంధం ఉన్నది. మళ్ళీ బాబా ఏం చేస్తాడు ఇప్పుడు? పిలిపించుకోలేడు, పిలిపించుకున్నా దాన్ని అందజేయలేడు. చూశారా, గురు శిష్య సంబంధములోన గురువు ఏదైనా శిష్యుడికి ప్రసాదించాలి అంటే ఏముండాలి? అర్హత ఉండాలి. ఇక్కడ గవాంకర్కు అర్హత లేదు. ఏమిటా అర్హత?
ఇంకా వయస్సు కాదు అది భక్తిలో మునిగే భక్తిని అర్థం చేసుకునేటువంటి వయస్సు కాదు అది జస్ట్ కుర్రవాడు అనికి బాబాయ్ చేశారు 12 సంవత్సరాలు నిరీక్షించాడు at the age of 12 years Gavankar entered into Shirdi 12 సంవత్సరాల తర్వాత అడుగు పెట్టాడు గవాంకర్ మరి ఏం జరిగింది అన్నప్పుడు ఇక్కడనే చూడండి అద్భుతమైనటువంటి సన్నివేశం చెప్పడం జరిగింది కుమారుడు సుధీర్ గవాంకర్ ఈ కుర్రవాడు అతని యొక్క బంధువులు అందరూ కలిసి ద్వారకామాయికి వచ్చారు బాబా వారు ద్వారకామాయిలో ప్రశాంతంగా ఆనందంగా ఉత్సాహంగా కూర్చొని ఉన్నారట బాబా పక్కనే శ్యామ మహల్సాపతి తాత్య వీళ్ళంతా కూడా కూర్చొని ఉన్నారు గవాంకర్ యొక్క బంధువులు ముందు వచ్చారు వాళ్ళు పాద నమస్కారం చేశారు కానుకలు ఇచ్చారు దక్షిణలు సమర్పించారు ఎన్నెన్నో పండ్లు ఇచ్చారు స్వీట్స్ ఇచ్చారు అన్ని బాబా తీసుకున్నాడు పక్కన పెట్టాడు ఇక చివరగా గవాంకర్ వచ్చాడు గవాంకర్ వచ్చి బాబాకు పాద నమస్కారం చేసి తాను వచ్చేటప్పుడు ఒక స్వీట్ తీసుకొని వచ్చాడు దాన్ని మరాఠీ వాళ్ళు పేడ అంటారు ఇదేం పదము మన సైడ్ పేడ అంటే వేరు మరి పేడ అనుకునేరు వాళ్ళు పేడ అంటే స్వీట్ అని అర్థం అందరూ కూర్చొని ఉన్నారు గవాంకర్ యొక్క బంధువులు కూడా బాబాకు సమర్పించారు వాళ్ళు కూడా పక్కన కూర్చున్నారు గవాంకర్ కూడా వచ్చాడు ఇచ్చాడు పక్కన కూర్చున్నాడు అప్పుడు చూడండి బాబా వారు ఆ స్వీట్ చాలా ఉందంట చాలా ఎక్కువ తెచ్చాడు గవాంకర్ బాబా ఏం చేస్తున్నాడు ఆ యొక్క స్వీట్ ను చాలా ఫాస్ట్ గా ఎంతో ఇష్టపడి తింటూ ఉన్నాడు భక్తులంతా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు క్యా హో గయా పాగల్ బాబాకు క్యా ఐసా కాతా హై ఉదయం టిఫిన్ తినాడా లేదా బంధువులు ఎంతో స్వీట్లు తెచ్చారు పండ్లు తెచ్చారు అది బాబా తినలేదు మనకి ఇవ్వలేదు ఎందుకంటే బాబా తింటే కదా వీళ్ళకి ఇచ్చేది వీళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు తింటాడా మనకి ఎప్పుడు ఇస్తాడా అని ఎందుకంటే బాబా దగ్గర ఒక బ్యాచ్ ఉండేది అది ఏం బ్యాచ్ అంటే తినే బ్యాచ్ అది అంటే వీళ్ళంతా ఏం చేసేవారంటే అక్కడ బాబా పక్కన కూర్చునేవారు మరి బాబా దగ్గరికి రకరకాల స్వీట్లు వచ్చేవి రకరకాల పండ్లు వచ్చేవి బాబా ఏనాడు కూడా అవి తినేవాడు కాదంట జస్ట్ అట్లా టచ్ చేసి జావ్ అనేవాడు వాళ్ళ కొంత ఇచ్చేవాడు ఆ పక్కన పెట్టేవాడు అప్పుడు భక్తులు ఏమనేవారు బాబా ఏ ప్రసాద్ లేనా లేవో కావో తీసుకొని తినండి మీరు ఉంది అందుకు కదా మీకు ఎలాగో జ్ఞానం అవ్వదు తిండి అబ్బింది తినండి బాగా ఏదోటి అబ్బాలా జ్ఞానమైన అబ్బాలి తిండి అయినా అబ్బాలా బాగా తినను రా అన్నారు బాబా ఎప్పుడైతే గవాంకర్ ఈ స్వీట్ ఇచ్చాడో బాబా వారు ఆకలిగొన్నవాడు ఏ విధంగా అయితే తపనతో ఆవురు ఆవురుమని తింటాడో ఆ విధంగా బాబా తింటున్నారంట భక్తులంతా చూస్తూ ఉన్నారు భక్తులు అనుకుంటున్నారు ఓ క్యా స్వీట్ హేరే ఐసా కాతా హే బాబా అని వాళ్ళు అనుకుంటున్నారు అప్పుడు చూడండి పక్కనే శ్యామ ఉన్నాడు శ్యామ అనుకున్నాడు ఈ బాబా ఎప్పుడైనా సరే కొద్దిగా తిని నాకు ఎక్కువ పెట్టేవాడు ఇప్పుడు నాకు కనీసం కొద్ది కూడా ఇవ్వడం లేదు అంత తానే తింటున్నాడు అని చెప్పేసి ఏం చేశాడు ఇంకా ఉండబట్టలేక బాబాను ప్రశ్నించాడు చూడండి శ్యామ ఇలా అన్నాడట బాబా ఎవ్వరికి ఇవ్వకుండా నువ్వు ఒక్కడవే చాలా ఇష్టంగా తింటున్నావు తొందర తొందరగా తింటున్నావు వాస్తవంగా పని మేము చేసేవాళ్ళం ఇప్పుడు నువ్వు చేస్తూ ఉన్నావు మేము స్పీడ్గా తింటూ ఉంటే పోటీవాడి నీవు మమ్మల్ని చూసేవాడివి తిండిపోతులారా అని ఇదేమిటి బాబా రివర్స్ అయింది కథ నువ్వు చాలా తొందర తొందరగా తింటూ ఉన్నావు బాబా
చాలా అధికంగా తింటున్నావు, స్పీడ్గా తింటున్నావు, తొందరగా తింటున్నావు, అధికంగా తింటున్నావు, కారణం ఏమిటి అని మంచి ప్రశ్న వేశాడు శ్యామ. ఎందుకంటే చూడండి, ఒక సిద్ధ గురువు దగ్గర శిష్యులు ఎలా ఉండాలి అని అంటే, ఎప్పుడైనా సరే విడ్డూరంగా వింతగా అర్థం కాని విధంగా గురువు ప్రవర్తించినప్పుడు వెంటనే క్వశ్చన్ పడాల, ఎందుకు అని. అప్పుడు ఏమవుతుందంటే గురువు రహస్యాన్ని బయట చెప్తాడు. కాబట్టి గురువు ఎన్నెన్నో చేస్తుంటే కూడా గంగిరెద్దులా తిరుగుతూ ఉంటారు కొంతమంది, అంటే అలా చూస్తూ ఉంటారు అంతే, అడగరు. దానివల్ల ఏం జరుగుతుంది, రహస్యాలన్నీ కూడా అర్థమైపోతాయి. అవి ఇలా తింటూ ఉన్నాడు, ఇలా నువ్వు ఎందుకు తింటున్నావు అనే ధైర్యం ఎవరికి లేదు, ఒక శ్యామకు తప్ప. ఎందుకంటే శ్యామకంత చనువుంది బాబా అంటే. అప్పుడు బాబా ఇలా అన్నారట, ఎందుకు బాబా నువ్వు అలా తింటున్నావు అన్నప్పుడు బాబా సమాధానం చెప్తున్నాడు. ఈ అబ్బాయి 5 సంవత్సరాల నుండి నన్ను ఆకలితో ఉంచాడు. నేను మీకు చెప్పాను, 1913లోన దర్శనం ఇచ్చాడు, 1918లోన గవాంకర్ షిరిడికి వచ్చాడు. దెర్ ఇస్ అ గ్యాప్ ఆఫ్ 5 ఇయర్స్, 5 సంవత్సరాల వ్యవధి ఉన్నది. గవాంకర్ స్వీట్ తెచ్చాడు, బాబా ఎంతో ఇష్టంగా తొందరగా తింటూ ఉన్నాడు. కారణం ఏమిటని శ్యామ ప్రశ్నించాడు. బాబా అంటున్నారు, ఈ కుర్రవాడు నన్ను 5 సంవత్సరాల నుంచి ఆకలితో ఉంచాడు, అందుకే ఈ విధంగా నేను తింటూ ఉన్నాను శ్యామ అన్నారు బాబా వారు. అక్కడున్న వాళ్ళకి ఎవరికి అర్థం కాలే, మాకు కూడా అర్థం కాలేదు స్వామి అని మీరు అనుకుంటుంటారు. ఎందుకంటే 1913లో బాబా దర్శనం ఇచ్చాడు, దాట్స్ ఓకే. మళ్ళీ 5 సంవత్సరాలుగా ఆకలిగా ఉంచడం ఏమిటి గురువును? గురువు ఎక్కడున్నాడు? షిరిడిలో ఉన్నాడు. శిష్యుడు ఎక్కడున్నాడు? బాంబేలో ఉన్నాడు. మరి బాబాను ఆకలితో ఉంచడం ఏమిటి? ఏమిటి దీని ఆంతర్యం అంటే, ఇక్కడనే మీకు అద్భుతమైనటువంటి రహస్యం బయటకు వస్తుంది. సాయి పట్ల నువ్వు ఏ విధంగా ఉండాలో, ఇదిగో నీకు ఒక సాధన దొరుకుతుంది ఇక్కడ. బ్యూటిఫుల్ సాధన ఇది. ఎందుకనంటే మనం పొద్దున్నే మధ్యాహ్నము సాయంత్రము రాత్రి ధ్యానం చేయకపోయినా మనం ఏం చేస్తాం, 4 సార్లు తింటాం. దట్ ఈజ్ కంపల్సరీ. ఏవైనా మారిపోతాయి కానీ తినడం మాత్రం మారిపోదు. ఐటమ్స్ మారిపోవచ్చు బట్ తినకపోవడం అంటూ ఉండదు. ఎందుకు? ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ సాయంత్రం కానీ స్నాక్స్, రాత్రి కానీ మళ్ళీ భోజనం. 4 సార్లు తినకపోయినా చాలామంది కనీసం 3 సార్లు తింటారు, అది కంపల్సరీ. ఇంకా మరి ఆకలితో ఉంచడం ఏమిటండి బాబాను, ఈ కుర్రవాడు ఏమిటి ఆంతర్యం, ఏమిటి తత్వబోధ అని అంటే, ఏ క్షణము నీ జీవితంలోనికి ఒక సిద్ధ గురువు ప్రవేశిస్తాడో ఆ క్షణము నుంచి నీవు గురువుకు నైవేద్యాన్ని సమర్పించాలి అనే రహస్యం తెలుసుకోవాలి. బాబా అంటున్నాడు, వీడు నన్ను 5 సంవత్సరాల నుంచి ఆకలిగా ఉంచాడు, అందుకే నేను ఆ మొత్తం ఇప్పుడు తింటూ ఉన్నాను, ఆకలితో ఉన్నా నేను అంటున్నాడు. మరి ఏమిటి ఆకలితో ఉండడం అంటే, అంటే గవాంకరు లేత వయసులోనే పసి వయసులోనే ఏం చేశాడంటే, బాబా ఫోటో పెట్టుకున్నాడు, చక్కగా పూజ చేశాడు. చేసేవాడే కానీ పూజ నైవేద్యం పెట్టేవాడు కాదట, పిల్లగాడు కాబట్టి. అందుకే బాబా అంటున్నారు, వాడు నన్ను 5 సంవత్సరాల నుంచి ఆకలితో ఉంచాడు శ్యామ అని చెప్పడం జరిగింది. చూశారా, సిద్ధ గురువులు ఎందుకు ఏ విధంగా ప్రవర్తిస్తారో వాటి కారణాలు పట్టుకోవడం చాలా కష్టం, అది మానవ మేధస్సుకు లభించదు. ఎందుకు చాలామంది సిద్ధ గురువుల విషయంలో బోల్డ పడతారు, మంచి మంచి వాళ్ళు కూడా అని అంటే, వాళ్ళు బుద్ధికి అతీతంగా ఉంటారు, వీళ్ళేమో బుద్ధి ఆధీనములో ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి పొత్తు కుదరదు, సంబంధము నిలవదు. మరి బాబా ఆ విధంగా తింటున్నాడు అన్నప్పుడు ఎవరికైనా అర్థమైందా? ఒక్కడికి అర్థం కాలే.
బాబా చెబితే గాని ఆ విషయం అర్థం కాలేదు. బాబా జీవితాన్ని గవాంకర్ జీవితాన్ని మ్యాచ్ చేస్తే గాని అది అర్థం కాదు. మళ్ళీ అనికే చూడండి వేమన అంటాడు, ఒక సిద్ధ గురువుని ఏ విధంగా అర్థం చేసుకుంటాము, ఏ విధంగా వారిని అనుసరిస్తాము, వాళ్ళకి ఎంతటి కష్టము అంటాడు వేమన. శివరంజని జ్ఞానవంతుని కడు కర్మ సంబంధులు. జ్ఞానవంతుని అని అంటే సిద్ధ గురువు యొక్క చేష్టలను, చర్యలను, మాటలను, ప్రవర్తనను. కర్మ సంబంధులు అజ్ఞానములో ఉన్నటువంటి ఈ మోహ జీవులు పిచ్చివాడని అంటారు. ప్రకృతి విడువలేక మాయా మోహాలను విడవలేక జ్ఞానవంతుని పిచ్చివాడు అని అంటారు. క్యా ఏ పాగల్ బాబా, ఐసా కాతా హై, టిఫిన్ కాయానై ఆజ్ అని అందరూ అనుకున్నారు. మరి ఎవరు పిచ్చివాళ్ళు? వెర్రిగనని ప్రకృతి కనని ప్రకృతి అది. కాబట్టి ఈ లోకమంతా ఏమిటయ్యా అంటే వేమని అంటాడు, ఇది ఒక పిచ్చాసుపత్రి అంటాడు. ఏమిటి పిచ్చాసుపత్రి అంటే? అంటే మతి సరిగా లేనివాడు, బుద్ధి సరిగా లేనివాడిని పిచ్చివాడు అని అంటారు. వేమని అంటున్నాడు, ఒక సిద్ధ గురువును అర్థం చేసుకోవడము, అనుసరించడము చాలా కష్టము అని వేమన కూడా చెప్పడం జరిగింది. మరి బాబా వారు ఆ విధంగా ఎందుకు తింటూ ఉన్నాడు, అలా తింటున్నాడు ఏమిటి అని మనం అనుకుంటాం. కానీ దాని కారణాలు మనకు తెలియవు. ఒక సిద్ధ గురువు నీ జీవితంలో ప్రవేశించినప్పుడు నీవు నైవేద్యం పెట్టాలి. మళ్ళీ ఎప్పుడు పెట్టాలి నైవేద్యం? ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రియా? అంటే నైవేద్యం అనేది మధ్యాహ్నం పూట పెట్టాలి. మీరు మార్నింగ్ రాత్రిపూట పెట్టొచ్చు పెట్టకపోవచ్చు, అది వేరే విషయం. కంపల్సరీ మాత్రం ఎప్పుడు పెట్టాలి అంటే మధ్యాహ్నం పూట పెట్టాలి. అందుకని బాబావారు కూడా భిక్షాటన చేసేవారు. బాబా మధ్యాహ్న భోజనం కోసం భిక్షకు వెళ్ళేవాడు కానీ రాత్రి వెళ్ళేవాడు కాదు. అందువలన కంపల్సరిగా మీరు ఎప్పుడు పెట్టాలి నైవేద్యం బాబావారికి అని అంటే మధ్యాహ్నం పూట పెట్టాలి. మరి బాబావారు నైవేద్యం కోసమే ఈ విధంగా మాట్లాడారా, ఇంకా మనకు ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా అని మనం చూసినప్పుడు, ఒక భక్తుడి యొక్క జీవితాన్ని మనం చూస్తే, ఒక అనుభవాన్ని వింటే మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి, భగవంతురావు క్షీరసాగర్ అనేటువంటి ఒక భక్తుడు వచ్చాడు శిరిడీకి. బాబావారు ద్వారకామాయలో కూర్చొని ఉన్నారు, అందరూ కూడా కూర్చొని ఉన్నారు. అప్పుడు బాబావారు ఈ యొక్క క్షీరసాగర్ వైపు చూస్తూ ఇలా అన్నారట, ఇతని తండ్రి నాకు మంచి మిత్రుడు. చూడండి బాబా చెప్తూ ఉన్నాడు, ఎవరో ఒక వ్యక్తి శిరిడికి వచ్చాడు, భక్తుల మధ్య కూర్చున్నాడు. ఆ భక్తుని చూసి బాబా అంటున్నారు, ఇతని తండ్రి నాకు మంచి మిత్రుడు, ఇతను అతని కుమారుడు, అందుకని నేను ఇతడిని శిరిడికి లాగి తెచ్చాను,
చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. బాబా ఏదైనా మాట్లాడుతున్నాడు అంటే అగాధం ఉంటుంది దానిలోన. భక్తులు వింటూ ఉన్నారు, ఎందుకంటే ఆ భక్తులు వచ్చింది ఫస్ట్ టైం. బాబా అంటున్నారు, ఇతని యొక్క తండ్రి నాకు మంచి మిత్రుడు, ఇతన్ని నేను సిరిడికి లాగి తెచ్చాను. చూశారా, దైవక్షేత్రంలో కాలు పెట్టడం వేరు, గురుక్షేత్రంలో కాలు పెట్టడం వేరు. గురుక్షేత్రంలో నువ్వు కాలు పెట్టాలి అంటే సిద్ధ గురువు యొక్క సంకల్పం ఉంటే కానీ నువ్వు కాలు పెట్టలేవు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే బాబా ఏమంటున్నారు, వీడిని నేను సిరిడికి లాగి తెచ్చాను. అది వాడికై వాడు యాదృచ్ఛికంగా ఇంటెన్షనల్గా వాడు ఇక్కడ రాలేదు, నేనే వాడిని పిలిపించాను. ఇతను పూజా నైవేద్యాదులు ఏమీ చేయడం లేదు. చూశారా, ఇవన్నీ మనకు సాధనలు. గవాంకర్ యొక్క జీవితాన్ని వింటే మనకేమొస్తుంది, అతడు కూడా మనలాగా ఒక భక్తుడు, కానీ అతడు ఎవరి పాదాలను పట్టుకున్నాడు, సాయి పాదాలను పట్టుకున్నాడు. సాయి కుండపోతగా అతని మీద అనుగ్రహాన్ని కురిపించాడు. అతని జీవితాన్ని ఉంటే నీపై కూడా కుండపోత అనుగ్రహం కురుస్తుంది. బాబా అంటున్నారు, ఇతను పూజా నైవేద్యాదులు ఏమీ చేయటం లేదు, నన్ను ఆకలితోనే ఉంచుతూ ఉన్నాడు. చూశారా, నన్ను ఆకలితోనే ఉంచుతున్నాడు. విఠలుని కూడా ఉపవాసం ఉంచుతున్నాడు. విఠలుడు అంటే పాండురంగస్వామి, అంటే క్షీరసాగర్ యొక్క తండ్రి పాండురంగస్వామి యొక్క భక్తుడు. అప్పుడప్పుడు బాబా దగ్గర వచ్చేవాడు. తండ్రి ఏం చేసేవాడంటే శుభ్రంగా పాండురంగస్వామికి బాబా వారికి ఇద్దరు కూడా నైవేద్యం పెట్టేవాడు, చక్కగా పూజ చేసేవాడు. కానీ ఆ పని ఈ క్షీరసాగర్ చేయడం లేదు. కుమారుడు నన్ను ఉపవాసం ఉంచుతూ ఉన్నాడు, ఆ విఠల భగవాన్ను కూడా ఉపవాసం ఉంచుతూ ఉన్నాడు. అందుకే ఇతడిని సిరిడికి తీసుకువచ్చాను. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, అందుకే నేను ఇతన్ని సిరిడికి తీసుకొని వచ్చాను, ఇప్పుడు ఇతనికి అంతా వివరిస్తాను, జ్ఞాపకము చేస్తాను, మరలా ఇతను నిత్య పూజలు చేసేలా చేస్తాను అని బాబావారు చెప్పడం జరిగింది. వాళ్ళంతా కూడా వింటూ ఉన్నారు. ఒక సిద్ధ గురువును మనం ఏ విధంగా సేవించాలి అన్నప్పుడు, ఇదిగో సేవా విధానములో మన హైందవ సాంప్రదాయంలో ఏముంది అని అంటే పూజ నైవేద్యాదులు ఇవన్నీ ఉన్నాయి. మరి ఈనాటి పరిస్థితి ఎలా ఉంది? మనం నైవేద్యం పెడితే బాబా తింటాడా చేస్తాడా? మనమే కమ్మ తింటాం అని ఏం చేస్తుంటారు, నైవేద్యం కూడా పెట్టకుండా తింటా ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకు అని అంటే మన హైందవ మతము ఊరికనే చెప్పలేదు. వాళ్ళు ఏదైనా చెప్పారంటే అందులో ఎన్నో ఉంటాయి. పొద్దున్నే లేస్తనే స్నానమైన వెంటనే దీపం వెలిగించడము, అగరొత్తులు వెలిగించడము, హారతి ఇవ్వడము, కాస్త నైవేద్యం పెట్టడం. ఏం జరుగుతుంది అక్కడ? అలా చేస్తే మాకు పుణ్యం వస్తుంది, కష్టాలు రావు, నష్టాలు జరగమనుకుంటూ ఉంటారు. అది కాదు ఇక్కడ. ఎప్పుడు నీవు ఆ పనులు చేస్తావో మనోనిశ్చలత, మనసుకు ప్రశాంతత, మనోశాంతి ఇవన్నీ సహజంగా నీకు వస్తాయి. మనము స్నానం ఎందుకు చేస్తాం? మాలిన్యాన్ని పోగొట్టుకోవడం అని చేస్తాం. కాబట్టి స్నానం చేయడం వల్ల మనకేమొస్తుంది? పుణ్యం వస్తుందా? దమ్మిడి రాదు. కాబట్టి మనం స్నానం ఎందుకు చేస్తున్నాము అని అంటే పుణ్యం కోసం చేయడం లేదు స్నానం, మాలిన్యాన్ని తొలగించుకోవడం కోసం మనం స్నానం చేస్తున్నాం. అదేవిధంగా పూజ ఎందుకు అంటే మనసు యొక్క మాలిన్యాన్ని కడుక్కోవడం కోసమే పూజ చేయాలి. ఇది బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే పొద్దున్నే లేచావు, మళ్ళీ రాత్రి పడుకునేదాకా నీకు ఎన్నో తిప్పలు, ఎన్నెన్నో వ్యవహారాలు, ఎన్నెన్నో రాద్ధాంతాలు. మరి నీ మనసు ఎలా ఉంచుకోవాలి నీవు? చూశారా, మన వాళ్ళు ఎందుకు చెప్పారు, ఇదిగో నాయన పొద్దున్నే లేస్తానే ఆ పని చేయి నువ్వు, అప్పుడు నీ మనసు బాగుంటుంది, దైవ లక్షణాలు నీకు వస్తాయి, దైవశక్తి నీకు సంప్రాప్తం అవుతుంది, ఆ దినమంతా నువ్వు ఆనందంగా ఉంటావు, ఉత్సాహంగా ఉంటావు, చక్కగా కర్మలు చేస్తావు అని దాని యొక్క నీ ఊహార్థం అని బాబావారు అక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది.
చూసారా? కాబట్టి ఈ సన్నివేశం మనం ఏం తెలుసుకోవాలి? బాబావారు పూజకు పెద్ద పీట వేశారు, నువ్వు కంపల్సరీ పూజ చేయాలి, చక్కగా నైవేద్యం పెట్టాలి అనే విషయం తెలుసుకోవాలి. ఇక్కడ చాలామంది భక్తులకు రెండు డౌట్లు వస్తాయి. స్వామి, నైవేద్యం ప్రతిసారి పెట్టాలంటే మాకు ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. మధ్యాహ్నం పూట నైవేద్యం పెట్టాలంటే మేము పొద్దున్నే వంట చేస్తాను స్నానం చేయకుండా, మరి పెట్టాలా వద్దా? ఇట్లాంటివి వస్తాయి. ఇంకా కొంతమంది మేము మార్నింగే చేస్తామండి, మాకు జాబులు ఉంటాయి, 8 o'clock మేము భోజనం చేస్తాం, ఎక్కడ నైవేద్యం పెడతామండి, అయినా ఈ కాలంలో ఎక్కడండి ఈ ప్రిన్సిపల్స్ అంటూ ఉంటారు. ఇదిగో నైవేద్యము ఏం పెట్టాలి అన్నది మనం నిర్ణయించేది కాదు, సాక్షాత్తు దేన్ని నివేదించాలి. చాలామంది నైవేద్యం అంటే ఏమనుకుంటూ ఉంటారంటే మనం ఎలా తింటామో అన్నము సాంబారు రసము పప్పు చట్నీ అందులో ఆవకాయ పచ్చడి అవన్నీ కలిపితే నైవేద్యం అనుకుంటూ ఉంటారు. ఇదిగో నువ్వు ఏమి పెట్టినా భగవంతుడికి నైవేద్యమే అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెబుతాడు, అంటే నువ్వు దేని నైవేద్యంగా పెట్టవచ్చు అన్నప్పుడు 4 items చెప్పాడు కృష్ణుడు. అందులో నీకు ఏదైనా పెట్టుకో, నో ప్రాబ్లం. కావలసింది ప్రేమ భక్తి, కానీ నువ్వు ఏం పెట్టావన్నది భగవంతుడు చూడాడు. ఎంత ప్రేమతో పెట్టావో చూస్తాడు. చూడండి, కృష్ణుడు ఇలా అంటాడు కాఫీ. పత్రం పుష్పం ఫలం చూసారా ఏమి నైవేద్యంగా పెట్టమంటున్నాడు స్వామి? పత్రం. ఇగో నీ ఇంట్లో ఏమి లేకపోయినా, ఒకవేళ నీవు ఎంగిలైనాయి అని నువ్వు అనుకున్నా, నువ్వు స్నానం చెయ్యలేదు అని నువ్వు అనుకున్నా, స్వామి చెబుతున్నారు పత్రం, నీవు తమలపాకులు పెట్టినా అది నైవేద్యమే అవుతుంది. పుష్పం, సరే నీ దగ్గర తమలపాకులు కూడా లేవు, ఇగో ఒక పుష్పాన్ని పెట్టి అక్కడ, ఒక మల్లె పువ్వును పెట్టినా, ఒక గులాబీ పువ్వును పెట్టినా, ఒక బిల్వ పత్రాన్ని నువ్వు ఉంచినా, ఇదిగో అది కూడా నైవేద్యమే అవుతుందట. ఫలం, నీకు ఇష్టం వచ్చినటువంటి ఫలాన్ని పెట్టు. నీ ఇంట్లో నీకు ఏది లభిస్తుందో దాన్ని శుభ్రంగా నీటిలో కడిగి నైవేద్యంగా పెట్టు. తోయం, పో నీ దగ్గర పుష్పాలు లేవా, ఆకులు లేవా, పండ్లు లేవా, ఏమి లేకపోయినా ఇంట్లో ఏముంటాయి, నీళ్ళు ఉంటాయి. స్వామి ఏమంటున్నాడు, తోయం అంటే నీళ్ళు, కనీసము నువ్వు గ్లాస్ నీళ్లు పెట్టినా అది నైవేద్యమే అవుతుంది. చూసారా, వెరీ సింపుల్. ఇది బాగుంది స్వామి, ఎందుకంటే ఏముంది నీళ్ళు పెట్టడమే కదా, నేను ఎలాగో తాగుతా, అక్కడ పెడతా గుడుక్కుని తాగుతా, ఓ పని అయిపోయింది బాబు. సూక్ష్మంలో మోక్షం ఏమిటయ్యానంటే ధర్మాన్ని తెలుసుకోవాలా, నీకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాదు. స్వామి చెప్తున్నాడు, నాయన పత్రాన్ని పెట్టు, ఫలాన్ని పెట్టు, పుష్పాన్ని పెట్టు, అది కూడా నీకు శాత కాలేదా, ఓ నీళ్ళు పెట్టు, దాంతో సరిపెట్టుకుంటా. సరే ఈ రకంగా చెప్పడం జరిగింది. మనకు కూడా ఏం తెలిసింది, ఓహో బాబాకు పూజలంటే చాలా ఇష్టము, నేను కూడా చక్కగా పూజ చేయాలి, నేను కూడా నైవేద్యం పెట్టాలి. చూడండి, ఈ నైవేద్యం పెట్టడం కూడా ఇంకా సింపుల్ చెప్తాను మీకు, ఈ గందరగోళం లేకుండా. ఏమి లేదు, నువ్వు ప్రతిసారి కూడా ఇంద్రం దగ్గరికి వెళ్ళి మూలుక్కుంటూ పెట్టనక్కర్లా, నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడనే హాయి కూర్చొని ఉదయం టిఫిన్ చేస్తావు కదా,
టిఫిన్ అలా పెట్టగానే ఏం చేస్తారు చూడండి, ఆ టీవీ పెట్టరా, అక్కడ ఏదో విమర్శలు ఉంటాయి, అంతే ఈ మనుషులు వాని తిట్టు బాగా అని వీడు తినడం. దాన్ని ఏం చేస్తాడు, ఇంకా ఆఫీస్కి వెళ్ళి బండ బుధులు మాట్లాడతాడు. ఎందుకో తెలిసిన తినేటప్పుడు సరిగా తినలే. ఈ రోజుల్లో చూడండి ఎందుకు మనుషులకు శాంతి లేదు అంటే, టీవీలు చూస్తూ తినేటువంటి అలవాటు చాలామందికి వచ్చింది ఇప్పుడు. ఎందుకు అని అంటే, నువ్వు ఏ భావాలతో తింటావో ఇదిగో అవన్నీ నీకు వస్తాయి. ఇక మనం ఏమర్థం చేసుకోవాలయ్యా అని అంటే, నైవేద్యం పెట్టేటప్పుడు నువ్వు మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ, ఇప్పుడు ఉదాహరణకు నీ ముందు ఒక కాఫీ పెట్టారు, నువ్వు మళ్ళీ ఆ కాఫీ తీసుకొని వెళ్ళి బాబా తాగు బాబా, తాగినావా బాబా, పోయేస్తా, మరి చల్లగా అవుతుంది, నువ్వు తాగో పెట్టావు అని చెప్పి ఆ తిప్పలొద్దు, నీకు కాఫీ ఇచ్చారు కదా తీసుకో, ఫస్ట్ గుడుక ఏం చేస్తావంటే అలా తాగుతూ బాబా అనుకో, అంతే ఆ గుడుక బాబా చెందుతుంది. భోజనం చేస్తావు, ఏముంది చెప్పు, అన్నం కలుపుతావా, ఏవేవో తిక్కతిక్క ఆలోచనలు చేసుకుంటా, బాలతో కలుపుమాక. ఇప్పుడు ఏం చేస్తావు, ఫస్ట్ ముద్ద ప్రేమతో కలుపు, ఎందుకంటే ఇది బాబా పెడుతున్నావు. నీకు ఎన్ని అశాంతిగా ఉన్నా, నీకు ఎన్ని బాధలు ఉన్నా అని పక్కన పెట్టి ప్రేమతో అన్నం కలుపు ముందు ఆ ఫస్ట్ ముద్ద. మళ్ళీ ఇంక రెండు కూడా అక్కర్లే బాబా, ఒకటి చాలు. ఆ ఫస్ట్ ముద్ద బాబా అనుకోని ప్రేమతో తిన నువ్వు, ఆయనకు సమర్పితము. చూసారా సింపుల్ ఇది. ఇంకా కొంతమంది నేను చూశాను బాబా ఫోటో దగ్గరికి వెళ్ళి ఆ బాబా పెదవుల దగ్గర పెడుతున్నారు. ఇంక ఏం భక్తి అంటారు దీని పిచ్చి భక్తి. ఆ ఫోటో అంతా సాంబార్ ఆడుతూ ఉంటుంది. నేను ఒకరింటికి వెళ్ళాను, బాబా యొక్క నోట్లో నుంచి సాంబార్ ఆడుతూ ఉంది. ఒరే బాబా ఫోటో నుంచి విభూతి వచ్చింది, తేనె వచ్చింది, నెయ్యి వచ్చింది, కుంకుమ వచ్చింది, పసుపు వచ్చింది, సాంబార్ కూడా వస్తుంది రో అనుకున్నా నేను. నేను వెంటనే కెమెరామ్యాన్ ఫోన్ చేసిన, అరే కెమెరామ్యాన్ తొందరరా, ఎక్కడున్నావు, నిద్రపోతున్నావా, బాబా నుంచి సాంబార్ వస్తుంది అని నేను అనుకున్నాను. ఆమె చల్లగా చెప్పింది ఏమని, స్వామి అది నా సాంబారే స్వామి, మీరేం స్వాములో ఏమిటో. దీన్నే తిక్కభక్తి అంటారు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే కూర్చో, కట్టుదల మాకు, మరి సైగలు కూడా చేయమాక, బాబా ఇది నీ ముద్ద. అట్లా తిన్నారనుకోండి చూసేవాడికి పాగలహే, నీ గురువు ఎవరు, ఆ తిక్కస్వామేనా అంటారు. సైలెంట్గా అన్నం కలుపుకో బాబా అని తినంతే. ఇంకొంతమంది చూడండి ముద్ద కలిపి ఆ చూసేవాడికి భయం కలుగుతుంది, వీడు ఏదో నాకు చేస్తున్నాడమ్మో అని. ఇక ఇవన్నీ వద్దు, సైలెంట్గా ముద్ద కలుపు, సైలెంట్ తినంతే. ఇంకొంతమంది చూడండి, నేను అంటే ఇవన్నీ చూసి మీకు చెప్తున్నాను, అన్నం తినేటప్పుడు ఒక 10 మంది కూర్చున్నారు అనుకోండి, ఏం చేస్తారంటే ఫస్ట్ ముద్ద కలిపి వాడి ముందు పెడతాడు. వాడు అనుకుంటే దాన్ని చూస్తాడు, వీడేమిటో నా ముందు పెట్టాడు, వీడిది మంత్రగాడలా ఉన్నాడే, వీడి భోజనం వద్దు పాడొద్దు అని వాడు పరుగు. చూసారా, ఇలా ఎప్పుడు చేయకండి. అసలు నువ్వు బాబాకు అన్నం తినిపించేది నీకు తప్ప ఇంకెవ్వరు తినకూడదు. అంటే అంత సైలెంట్గా కలుపుకోవాలా బాబా అనుకుని తినాలంతే. సరే ఈ రకంగా జరిగింది, దీనివల్ల మనకి ఏం తెలిసింది, బాబాకు చక్కగా పూజలు చేయాలి, నైవేద్యం పెట్టాలి అనేది మనకు అర్థమయ్యింది. ఎంత సింపుల్గా పెట్టాలో కూడా మనకు అర్థమయ్యింది. ఇంకా రేపు నుంచి ఆ పని చేయండి, ఉదయము టీ 1, టిఫిన్ 2, మళ్ళీ మధ్యలో టీ పడుతుంది 1, 3, మధ్యాహ్నం భోజనం 4, స్నాక్స్ 5, సాయంత్రం మళ్ళీ టీ దాతం 6, రాత్రి భోజనం అంటే సప్తాహ నైవేద్యం అయిపోయిందయ్యా, అంటే 7 సార్లు నైవేద్యం పెట్టడం పూర్తి అయిపోయింది. వెరీ సింపుల్, ఇంత ఏమైనా కష్టం ఉందా చెప్పండి, ఏమైనా ఉందా. సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే.
కాబట్టి ఈ రకంగా రేపటి నుంచి మీరు చేయండి. సార్ అలా జరిగింది, ఆ గవాంగర్ ఇచ్చిన నైవేద్యం అంతా తిన్నాడు బాబా వారు, భక్తులు కూడా కొంత ఇచ్చాడు, వాళ్ళు తింటూ ఉన్నారు. అలా తిన్న తర్వాత గవాంగర్ను హై సావో బేట అన్నారట బాబావారు. అప్పుడు ఎంత వయసు? 12 సంవత్సరాల వయసు. గవాంకర్ను చిన్నపిల్లవాడిని ఎలా అయితే మనం కౌగిలించుకుంటామో గవాంకర్ను బాబావారు దగ్గర తీసుకొని అలా కౌగిలించుకున్నారట. అలా కౌగిలించుకొని ఏం జరిగింది? గవాంకరు స్పృహలో లేడు, సమాధిలో కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపోయినారు. చూసారా ఏం చేశాడు? దగ్గరకు పిలిచి కౌగిలించుకొని సైలెంట్గా సమాధిలోకి పంపించాడు. కొన్ని గంటలు నిశ్చల సమాధిలో ఉండిపోయాడు గవాంకర్. భక్తులంతా కూడా అలా చూస్తూ ఉన్నారు. గవాంకర్ యొక్క బంధువులు కూడా అలా చూస్తూ ఉన్నారు. అప్పుడు గవాంకర్కు కొన్ని గంటల తర్వాత స్పృహ వచ్చిన తర్వాత, తుంగి క్యా హోగయా గవాంకర్, నీకేం జరిగింది అన్నప్పుడు, అప్పుడు చూడండి గవాంకరు వయసు ఎంత, చిన్నవాడు, అతనికి ఏం తెలుస్తుంది? బ్రహ్మము, పరబ్రహ్మము, నిరాకారము, నిత్యమని, ఇంకా అవన్నీ ఏం తెలియవు. ఏం చెప్పాడు అని అంటే చక్కగా చెప్పాడు. ఏమని? నేను మాటలతో వర్ణించలేనటువంటి దివ్య కాంతిని చూశాను, ఆ కాంతిగా నేనున్నాను అన్నాడట. చూడండి ఎటువంటి గురువు బాబా అంటే, కొన్ని క్షణాలలో ఆత్మదర్శనాన్ని ప్రసాదించారు బాబా వారు. అక్కడ గురువు అంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఊరికే బ్రహ్మం అంటే అదిరా, బ్రహ్మం అంటే ఇదిరా, నువ్వు ఇంక తిని పడుకోరా, నేను కూడా పడుకుంటాను, నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, ఇగో ఇది కాదు. ఏం చేశాడు? క్షణాలలో అది జస్ట్ అలా దగ్గర తీసుకున్నాడు, సమాధిలోకి పంపించాడు. ఈ రకంగా బాబావారు చిన్న వయసులోనే ఏం చేశాడయ్యా అంటే ఆత్మదర్శనాన్ని కలిగించాడు. చూడండి ఆత్మదర్శనం కలగాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది అంటుంది శాస్త్రం. మరి సిద్ధ గురువు అంటే ఎంత టైం పడుతుంది? నిమిషేనా అర్ధ నిమిషేనా అది, సంవత్సరాలు పట్టవచ్చు, 30 సెకండ్స్ పట్టవచ్చు. గవాంకర్కి ఏం జరిగిందంటే 30 సెకండ్స్లోనే, 1 నిమిషంలోనే ఆ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మదర్శనాన్ని కలిగించారు బాబావారు గవాంకర్కు. చూడండి గురువు అన్నవాడు ఎలా ఉండాలి అని అంటే, ఊరికే మాటలు చెప్పడం కాదు, మాటలు ఉండాలి తప్పు కాదు, చేతలు కూడా ఉండాలి. ఎంతసేపు థీరీ కాదు, ప్రాక్టికల్స్ కూడా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే అది నిజమైన గురు శిష్య సంబంధం అవుతుంది, అది నిజమైన ఆధ్యాత్మిక జీవితం అవుతుంది. చాలామంది చూడండి ఏం చేస్తుంటారంటే జస్ట్ వింటుంటారంతే, బ్రహ్మం అంటే ఇది, బ్రహ్మం అంటే ఇది, బ్రహ్మం అంటే ఇది, బ్రహ్మం అంటే ఇది, వింటూ ఉంటేనే తప్ప ఎప్పుడు అనుభవిస్తావు? బంగినపల్లి మామిడి పండు, బంగినపల్లి మామిడి పండు, బంగినపల్లి మామిడి పండు అంటే దాని మాధుర్యం తెలుస్తుందా? ఏం చేయాలి? ఒక పండు తినాలి, అప్పుడు దాని మాధుర్యం తెలుస్తుంది. అదేవిధంగా బ్రహ్మం అంటే ఊరికి అర్థం కాదు, దాన్ని గురువు ప్రసాదించాలి, శిష్యుడు అనుభవించాలి, అప్పుడు ఆ సంబంధం శోభాయమానమవుతుంది. సరే ఇలా జరిగింది. బాబావారు ఒక కఫ్నీ తీసుకుని రమ్మన్నారంట. అంటే బాబావారు ఎన్నో కఫ్నీలు ధరించేవారు, అవి పక్కన పెట్టేవారు. ఒక్కొక్కసారి తాను ఆ దునిలో వేసేవాడు. కొన్ని కొన్నిసార్లు తన చేతులతో కొత్త కఫ్నీలు ఇచ్చేవారు. అప్పుడు బాబావారు ఒక కఫ్నీని తీసుకోండ్రా అన్నారంట శ్యామాకు. అక్కడున్న వాళ్ళు భక్తులు అనుకుంటున్నారు ఏమని, ఆజ్ బాబా హమ్కు దేతా కఫ్ని తుమరకు మాలూం. ఆ పక్కన వాడు అంటున్నాడు, తుమరకే మాలూం పాగల్, బాబా హమ్కు దేతా అని మరో అనుకుంటూ ఉన్నారు. అంటే బాబా కఫ్ని తెప్పిస్తున్నాడు, నాకిస్తాడు నాకిస్తాడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు, అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరికైనా గనక బాబా గనక తన చేతులతో గనక కఫ్ని ఇచ్చాడా, ఇక వాడికి అపార అనుగ్రహం కలిగింది అని అర్థం. అంతవరకు బాబా ఇచ్చేవాడు కదట. అందువల్ల బాబా చేతుల మీదుగా కఫ్ని తీసుకోవాలని
నానా చంద్రకర్ లాంటి వాళ్ళే విఫలమైనారు, ఫెయిల్ అయినారు. బాబా కఫ్ని ఇవ్వడం అంటే ఒక వజ్రాన్ని ఇవ్వడం లాంటిది. అది వజ్రం చాలా విలువైంది. బాబా చేత కఫ్ని పొందడం కూడా ఆధ్యాత్మికంగా అంతే విలువైనటువంటిది. సరే కఫ్ని తెమ్మన్నాడు. ఒక భక్తుడు తీసుకొని వచ్చాడు. ఎవరికి ఇస్తాడు అని చూసుకుంటూ ఉన్నారు. గవాంకరు కలలో కూడా అనుకోలేదు నాకు ఇస్తాడు అని, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక కఫ్నిని తీసి శ్యామ చేతిలో పెట్టాడంట. శ్యామ చేతిలో పెట్టగానే ఇంకందరు కోపం వచ్చింది. ఈ శ్యామగాడు ఒకడు ఎప్పుడు బాబా పక్కన కూర్చుంటాడు, అన్ని కొట్టేస్తూ ఉంటాడు. ఈ బాబా కూడా అలాంటి వాడే, ఏదున్నా కూడా శ్యామా శ్యామా అంటాడు. వాడికి ఎన్నో కఫ్నీలు ఇచ్చాడు, నాకు ఒకటి కూడా ఇవ్వలే, మళ్ళీ వానికి ఇస్తున్నాడు ఈ బాబా అని చాలామంది గుసగుసలాడుకుంటూ ఉన్నారు. శ్యామ కూడా నాకు బాబా కఫ్ని ఇచ్చాడే అని శ్యామ కూడా అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు చూడండి, బాబా ఇలా అన్నారట, శ్యామ నాకు ఇచ్చాడు అని శ్యామ అనుకుంటున్నాడు. భక్తులు కూడా అలా అనుకుంటున్నారు. బాబా ఇలా అన్నారట, శ్యామ దీనిని ఈ పిల్లవాడు పెద్దవాడయ్యాక నీవు ఇవ్వు అని శ్యామకు పెట్టాడు ఆ కఫ్నీని. ఇక్కడ మీకు బాబా యొక్క మార్గదర్శకత్వం, బాధ్యత, ఈ రెండు మీకు తెలుస్తాయి. సరే స్వీట్ తెచ్చాడు, తిన్నాడు, క్షణాలలో కౌగిలించుకొని ఆత్మ సాక్షాత్కారం కలిగించాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసినా, ఒక కఫ్ని తెప్పించాడు. కఫ్ని తెప్పించి శ్యామ చేతిలో పెట్టాడు. శ్యామ ఈ కఫ్నీని ఈ కుర్రవాడు పెద్దవాడయ్యాక నువ్వు ఇవ్వు అని ఆదేశించాడు. మరి బాబా ఎందుకు కఫ్ని ఇస్తున్నాడు? శ్యామ అనుకున్నాడు, ఈ కుర్రవాడెవరు, నేనెవరు? అప్పటికే బాబా వారు చాలా వృద్ధుడిగా ఉన్నారు. ఇక ఏ క్షణాన బాబావారు వెళ్ళిపోతారో ఎవరికి అర్థం కావడం లేదు. అప్పుడు శ్యామ మనసులో అనుకుంటున్నాడు, బాబా నీవు వృద్ధుడవే, నేను వృద్ధుడనే. ఎందుకంటే శ్యామ బాబా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ ఏజ్, ఒక 2-3 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే శ్యామకు బాబాకు. బాబా ఈ కుర్రవాడేమో చిన్న వయసు గలవాడు, మనమేమో ఇద్దరం వృద్ధులం, తలపండిపోయిన వాళ్ళం. నీవేమో నాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నావు ఏమని, వీడి పెద్దవాడయ్యాక వీనికి ఇవ్వు అని ముందు నేను ఉంటే కదా, ఎందుకు నేను కూడా వృద్ధుడిని, నేను ఎలా ఇస్తాను అని శ్యామ అనుకుంటూ ఉన్నాడు. ఎందుకు తెలిసినా, 1918లో నా బాబా మహాసమాధి చెందితే చాలా సంవత్సరాలు జీవించాడు శ్యామ. వెంటనే చనిపోలేదు, చాలా సంవత్సరాలు జీవించాడు. అప్పుడు శ్యామ మదన పడుతూ ఉంటే బాబా ఇలా అన్నారట, శ్యామ ఆందోళన పడవద్దు, సమయం వచ్చినప్పుడు ఇతడే స్వయంగా నీ ఇంటికి వస్తాడు. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు, సమయం వచ్చినప్పుడు ఇతడే స్వయంగా నీ ఇంటికి వస్తాడు. ఏ సమయం వచ్చినప్పుడు? నేను మీకు ఇందాక చెప్పాను, ప్రాప్తాలు. భగవంతుడు కానీ సిద్ధగురువు కానీ ఏదైనా నీకు ప్రసాదించాలి అని అంటే నీకు ప్రాప్తం ఉండాలి. ఆ ప్రాప్తం ఎప్పుడు ఇవ్వాలో నిర్ణయించబడినటువంటి సమయం ఉంటుంది. ఆ సమయం రాగానే వాడు పరిగెత్తుకొని వస్తాడు, పొందుతాడు. బాబా అంటున్నారు, సమయం వచ్చినప్పుడు ఈ కుర్రవాడే స్వయంగా నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. నిన్ను కఫ్ని అడుగుతాడు, వాడెవడనుకుంటున్నావు నీవు? జన్మ జన్మలు నాతో సంబంధం ఉన్నటువంటి వాడు, వాడు తప్పక వస్తాడు, నిన్ను అడుగుతాడు. అప్పటిదాకా దీనిని నీ ఇంట్లోనే జాగ్రత్తగా భద్రపరచు అని బాబావారు చెప్పడం జరిగింది. సరే శ్యామ అనుకున్నాడు, సరే బాబా నీ ఇష్టం, నీ ఆజ్ఞ అని చెప్పి ఆ కఫ్ని తీసుకుని వెళ్ళి తన ఇంట్లో భద్రపరిచాడు. చూడండి, బాబా యొక్క అనుగ్రహం వలన ఏ కఫ్ని అయితే బాబా శ్యామకిచ్చి గవాంకర్కి ఇమ్మన్నాడు, కొన్ని సంవత్సరాల తర్వాత గవాంకరు శ్యామ దగ్గరికి వెళ్ళడము, ఆ కఫ్ని తీసుకొని బాంబేకి వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ఆ కఫ్ని ఏమైంది అని నేను కుమారుడిని అడిగినప్పుడు కుమారుడు చక్కగా దాన్ని బీరోలో పెట్టాడు. ఆ కఫ్నీని అవన్నీ కూడా చూపించడం జరిగింది కుమారుడు.
అవన్నీ కూడా ఫోటోలు తీసాము మీకు పుస్తకంలో కూడా నేను మీకు పొందుపరిచాను అవన్నీ కూడా మీరు చూడొచ్చు హాయిగా ఆ కష్టం తీసి కూడా ఆయన నా చేతికి ఇవ్వడం జరిగింది అవన్నీ చూడడం జరిగింది చూసారా ఇక్కడ మనకు బాగా ఒక విషయం అర్థం చేసుకోవాల లోకములోన గురువులు ఉంటారు శిష్యులు ఏం చేస్తారంటే ఆ గురువులను చూస్తారు ఆ ఈ గురువులో ఏదో శక్తి ఉంది ఏదో మహిమ ఉంది ఏదో దివ్యత్వం ఉంది అని చెప్పేసి ఆకర్షింపబడి వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఏం చేస్తారు ఒక మంత్రం ఇస్తారు నాయన ఇక నువ్వు జపించుకో వెళ్ళిపో అంటారు ఆ గురువుకు నీకు ఇంకేమైనా సంబంధం ఉన్నదా నో రిలేషన్ అది ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల గురువులు రెండు రకాలు సాధారణ గురువులు సిద్ధ గురువులు సాధారణ గురువులు కేవలం నీకు మంత్రోపదేశం చేస్తారు నిన్ను పట్టించుకోరు నీ కష్టాలతో గాని నీ బాధలతో గాని నీ సంతోషంతో గాని నీ లాభాలతో గాని వాళ్ళకి ఏ సంబంధం లేదు నీ సాధన నీదే వాళ్ళ సాధన వాళ్ళదే నీ గోల నీదే వాళ్ళ గోల వాళ్ళదే నీ రెస్పాన్సిబిలిటీస్ నీవే వాటితో ఆ గురువులకు సంబంధం లేదు ఇది సాధారణ గురువుల యొక్క పరిస్థితి బాబాను నమ్మినటువంటి పరిస్థితి లాంటిది కాదు ఎవడైనా బాబా పాదాలు పట్టుకున్నాడా నీ కష్టం నీది కాదు అది సిద్ధ గురువుడు నీ బాధలు నీవి కాదు అవి బాబా వారివి నీ మాయ నీది కాదు అది బాబా వారిది చూసారా ఇటువంటి సిద్ధ గురువు బాబా అంటే ఈ విషయాన్ని బాగా తలకెక్కించుకోవాలి నువ్వు బాబాను పట్టుకున్నావు అంటే ఎలాంటి గురువును పట్టుకున్నావు సిద్ధ గురువును పట్టుకున్నావు ఆ గురువు ఏం చేస్తాడు సదా నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు నీ కష్టాలు రాకుండగా నష్టాలు జరగకుండగా ఎన్నెన్నో చూస్తూ ఉంటాడు కష్టాలు వచ్చినా నష్టాలు జరిగినా వాటి ద్వారా కూడా నీకు ఏదో బోధిస్తూ ఉంటాడు గుణపాఠాలు చెబుతూ ఉంటాడు తత్వాన్ని చెబుతూ ఉంటాడు చిన్న కుర్రవాడు 12 సంవత్సరాల కుర్రవాడు బ్రహ్మం అంటే ఏమిటో కూడా అర్థం కానటువంటి వాడికి బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసారించినటువంటి మహితాత్ముడు బాబావారు అంటే మళ్ళీ ఏం చేశాడు 5 సంవత్సరాల నుంచి ఆ కుర్రవాడిని ఆకలితో ఉంచుతున్నాడని చెప్పి స్వీట్ అంతా తిన్నాడు చివరికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఒక కఫ్నీని ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను విత్ ఇన్ మంత్స్ అని చెప్పేసి ఆ కుర్రవాడికి ఇమ్మని చెప్పడం జరిగింది అంటే ఎంతటి బాధ్యత ఉన్నది చూశారా గవాంకర్ ఏమైనా అడిగాడా బాబా నా కఫ్నీ ఇవ్వు బాబాని అడిగాడా నేను మీకు అందుకే చెప్తూ ఉంటాను అడగనిచో అమ్మైనా అన్నం పెట్టకపోవచ్చు అడగకుండానే ఏదైనా ఇచ్చేవాడు ఎవరు అంటే అది షిర్డీ సాయిబాబా నీవు ప్రేమతో ఉండాలి భక్తితో ఉండాలి విశ్వాసంతో ఉండాలి నో నీడ్ టు ఆస్క్ ద క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాబా నువ్వు బాబా ముందు నిలబడి అడగవలసిన అవసరమే లేదంటున్నా నేను ఎప్పుడు ఏ క్షణాన ఏమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు ఎంత ఇవ్వాలో బాగా తెలుసు నీవు ఎలా ఉండాలో ముందు నేర్చుకో అప్పుడు నువ్వు బాగుపడతావు అంటే ఒక శిష్యుడి పట్ల బాబాకు ఎంతటి రెస్పాన్సిబిలిటీ ఉన్నది అన్నది మనకి ఇక్కడ చక్కగా అర్థమవుతూ ఉన్నది ఇంకా వెళ్ళిపోతున్నాను కాబట్టి ఏం చేశారు బాబా వారు క్షణాల్లో ఆత్మదర్శనం కలిగించాడు ఇంకెందుకు ఆలస్యం ఏం చేయాలో అవన్నీ చేయడం జరిగింది కాబట్టి దీన్ని ఏమంటారు ప్రాప్తాప్రాప్తాలు అంటారు చూశారా మరి బాబా ఎందుకు చేస్తున్నాడండి ఇవన్నీ కూడా నానా చందుకర్ లాంటి వాడు అడిగితే కూడా కఫ్ని ఇవ్వలేదు బాబా వారు మరి అతనికంటే గొప్పవాడా ఈ గవాంకర్ అని అంటే నీ మీకు అందుకే చెప్తున్నాను చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా గవాంకరు ఎలాంటి వాడు ఎలాంటి సంబంధం ఉన్నదో ఎలాంటి సేవలు చేశాడు 1906లోన గవాంకర్ పుట్టాడు అంటే ఆ పుట్టను కూడా నిర్ణయించింది బాబానే ఉండవచ్చు మనకు తెలియదు చూశారా జనన మరణాలను కూడా తన చేతుల్లో ఉంచుకుంటారు బాబావారు చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకుంటున్నట్లు జీవుడి యొక్క జనన మరణాలతో కూడా బాబా ఆడుకుంటూ ఉంటాడు దీన్ని ఏమంటారంటే ప్రాప్తాప్రాప్తాలు అంటారు చూడండి ఈరోజే ఒక అద్భుత సన్నివేశం జరిగింది అంటే ప్రాప్తాప్రాప్తాలు ఎలా ఉంటాయనేది మీకు అర్థమవుతుంది
జగిత్యాల నుంచి మంచిర్యాలకు వస్తూ ఉన్నాం. వచ్చే ముందర స్వామి అదే రూట్ లోనే ధర్మపురి అనే ఊరుందంట. అక్కడ ఉగ్ర నరసింహ స్వామి ఉన్నారంట స్వామి. మరి మీరు వెళ్తారా, టెంపుల్స్ వాళ్ళు మిమ్మల్ని అడిగారు అని నాకు అడిగారు. నేను అన్నాను డిస్టెన్స్ ఎంత అని అడిగాను. 70 కిలోమీటర్స్ అన్నారు. మరి చాలా టైం పడుతుంది, పైగా అది నాకు రెస్ట్ టైం, అంటే కనీసం నేను ఒక 1/2 అవరు ఆ టైంలో పడుకుంటాను కార్లో. జగిత్యాల నుంచి ధర్మపురి ఎన్ని కిలోమీటర్లు అని అడిగాను. ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది అండి అన్నారు. మరి ఎలా ఉంది ఆ సమయము? అటు మేలుకునే స్థితి కాదు, నిద్రపోయే టైం కూడా కాదు అది. ఇంకా నేను అన్నాను ఇప్పుడు ఎందుకు లేండి, ఇంకా వదిలేయండి, ఇంకోసారి చూద్దాంలే అని చెప్పేసి, నరసింహస్వామి నీ పేరే ఉగ్ర నరసింహస్వామి, నువ్వేం కోప్పడమాక అని చెప్పేసి నేను మనసులో అనుకున్నా. ఎందుకంటే ఆ బ్రాహ్మడు నా ఇంటి బయట నాకు అర్థం కాలే. టెంపుల్కి రండి అని ఆహ్వానించాడు, వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు నాకు వచ్చి నాకు చెప్పారు. నేనేం చేశాను, ఇంక నేను రాలేను స్వామి అని చెప్పి దండం పెట్టి నా పనిలో నేను ఉన్నాను. సరే ఏం జరిగింది? ఐ డిసైడెడ్ ఐ షుడ్ నాట్ గో టు ద టెంపుల్. నేను వెళ్ళడం లేదు అని 100% డిసైడ్ చేసుకున్నా. కారు ఎక్కాను, పడుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ అంతా శక్తిపాతాలు ఉంటాయి, శరీరం అంతా కూడా అలిసిపోయి ఉంటుంది. కన్ను మూసుకుంటే చాలు, జీవుడు ఎటో పోతాడు, అంతట అలసట ఉంటుంది. కారు ఎక్కాను, నిద్రపోయాను. అసలు నేను ఎందుకు వద్దన్నాను, నా నిద్రకు డిస్టర్బెన్స్ అవుతుంది, వద్దులేండి అన్నాను. పడుకునేది 1/2 అవరు, దాన్ని కూడా మళ్ళీ ఎందుకు పాడు చేసుకోవడం, సాయంత్రం స్పీచ్ ఉంది కదా, వద్దులేండి అని పడుకున్నాను. ఏం జరిగింది? జగిత్యాల నుంచి కారు వస్తలా ఉన్నాయి, ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ఉగ్ర నరసింహస్వామి 1 కిలోమీటర్ ముందుకు నిలబడ్డాడు. ఏం చేశాడు? మా ముందు ఒక కారు ఉంది, ఎస్కార్ట్ కారు. పోనీ ఏదైనా వచ్చి గుద్దిందా అంటే ఏది గుద్దలే. పోనీ ఎదురైనా గుద్దాడు ఎవరినైనా అంటే అతను గుద్దలేదు. ఏం చేశాడు? స్పీడ్గా వచ్చి ఓ చోట దమ్మని కొట్టాడు. ఏం జరిగింది అక్కడ? ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తికి కొంత గాయాలైనాయి. ఈ లోపల నాకు మెలకు వచ్చింది. ఏమిటి అని చెప్పేసి దిగితే ఇంకేముంది, కారు చిన్న డ్యామేజ్ అయింది, అది కొంచెం అక్కడ పడిపోయి ఉంది. నేను మళ్ళీ కారులో కూర్చున్నాను. ఈ లోపల భక్తుడు వచ్చాడు, స్వామి ఇక్కడ యమధర్మరాజు ఉన్నాడంట స్వామి, యమగండాలు పోతాయట, మనము దీపం వెలిగిస్తే మంచిదంట స్వామి, వెలిగిద్దామా అన్నాడు. నేనన్నాను పదండి అని చెప్పాను. ఎందుకంటే ఎప్పుడైతే అలా జరిగిందో, సరే వెళ్దాం పదండి అని, ఎందుకంటే పక్కనే ఉంది 1 కిలోమీటర్. సరే వెళ్ళాం. చక్కగా దర్శనం జరిగింది, బ్రాహ్మణులు అన్నీ వివరించారు, సంతోషం కలిగింది. చాలా పురాతన టెంపుల్ అది, నాకు కూడా మనసుకి ఎంతో ఆనందం కలిగింది. అరే ఇటువంటి క్షేత్రాన్ని నేను చూడకుండా వెళ్ళిపోతున్నానే, ఎందుకంటే అతి ప్రాచీనమైనటువంటి చరిత్ర క్షేత్రానికి ఉంది. రాముడు స్వయంగా తాను ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. ఎన్నెన్నో అక్కడ విశేషాలు ఉన్నాయి. ఇవన్నీ చూడకుండగా ఎలా వెళ్ళా నేను అని నాకు కొంచెం మనసు చిక్కుమంది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, చూశారా ప్రాప్తాప్రాప్తాలు. నరసింహస్వామి ఏం చేశాడు? ఆ బ్రాహ్మణ రూపంలో నన్ను అడిగించాడు ఏమని, టెంపుల్కి రమ్మని. నేనేం చేశాను? టైం లేదులే అని చెప్పేసి, మళ్ళీసారి చూడొచ్చు అని చెప్పేసి నేను ఆయన నమస్కారం చేసుకున్నాను. ఏం జరిగింది? మనల్ని పోనిచ్చాడా? పోనివ్వలేదు. నీవు నా దారిలో పోతూ నన్ను దర్శించకుండా వెళ్తావా అని ఏం చేశాడు? ఆ పని చేయించాడు. మరి ఎందుకు చేయించాడు? నేనేమైనా కోరుకున్నానా? నాకేమైనా ప్రేమ కలిగిందా చూడాలని? చూడాలని ప్రేమ లేదు, అక్కడ సమయం లేదు, ఆరాటము లేదు, ఆశ లేదు. మరి ఎందుకు అది సంప్రాప్తమయ్యింది అని అంటే,
రుణానుబంధం ప్రాప్త ప్రాప్తాలు అది. ఇప్పుడు నరసింహస్వామి ఏ విధంగా అయితే నన్ను పిలిపించుకొని అక్కడ అవన్నీ చేయించాడో ఇదిగో అదే విధంగా గవాంకర్ కూడా జరిగింది బాబా చేత. మరి నేను నరసింహస్వామి భక్తుడినా? కాదు. మరి ఏ విధంగా అది సంప్రాప్తమైంది? ఆ రీజన్స్ మనకు తెలియవు, అవన్నీ అగాధంగా ఉంటాయి, అంతర్లీనంగా ఉంటాయి, మనకు అర్థం కావవి. రుణానుబంధం వలన ప్రాప్త ప్రాప్తాల సిద్ధాంతం వలన ఏం జరిగిందంటే గవాంకరకు ఆత్మదర్శనం కలిగింది, బాబా యొక్క అపార కరుణ కలిగింది, కఫ్నీ కూడా ఇవ్వబడింది. ఎప్పుడైతే చూడండి బాబా ఈ విధంగా అనుగ్రహించడం జరిగిందో ఇక్కడ మీరు ఆశ్చర్యపోయే సంఘటన ఇంకోటి జరుగుతుంది. బాబా ఏ విధంగా కరుణ చూపించారో మనం చూసాం, మరి ఈ కుర్రవాడు ఎలాంటి వాడు అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంకా 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యొక్క గవాంకరు ఇంటికి పోలేదు. చూడండి ఇంటికి పోకుండా ఏం చేశాడంటే కోపరగావులోనే వాళ్ళ బంధువులు ఉన్నారు. అప్పుడు తల్లిదండ్రులు చెప్పాడు గవాంకర్, అమ్మ నేను బాంబేకు రావడం లేదు, హమ్ నయాతే నన్ను మీరు ఫోర్స్ చేయకండి, కోపరగావులో మన బంధువులు ఉన్నారు కదా నేను అక్కడ ఉంటాను, నాకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే నేను అన్ని రోజులు ఉంటాను, నేను తర్వాత వస్తాను అని చెప్పేసి తాను మొండి పట్టుబట్టాడు. నీ చదువు ఏమవుతుంది అని తల్లిదండ్రులు అన్నారు. అవన్నీ లెక్క చేయలేదు గవాంకర్. ఇంకా తల్లిదండ్రులు అనుకున్నారు వీడు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడు, చిన్న కుర్రవాడు చదువుకోకుండగా ఈ భక్తి ఏమిటి, ఈ ధ్యానం ఏమిటి, ఈ సేవలు ఏమిటి అని వాళ్ళంతా అన్నారు. కానీ బంధువులు కూడా అన్నారు, కుర్రవాడు అంతగా కోరుకుంటున్నప్పుడు మీరు ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తారు, పోనీ కొన్ని రోజులు వదిలేయండి అని ఆ బంధువులు కూడా చెప్పడం జరిగింది. సరే కుర్రవాడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు కోపరగావులో ఉన్నాడు. ఇంకా కొన్ని నెలల్లో బాబా ఏం చేస్తారు? సమాధి వెళ్ళిపోతారు. చూసారా మానవ జీవితం? విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ద బాబా ఇస్ గోయిన్. కుర్రవాడు కోపరగావులో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? కోపరగావు నుంచి శ్రద్ధగా పొద్దున్నే శిరిడికి రావడం, తోచిన సేవలు చేయడము, ఆ మసీదులో కూర్చొని ధ్యానం చేయడం, ఇది రోజువారు తంతు గవాంకర్ది. చూశారా ఎటువంటి కుర్రవాడు, ఎటువంటి సంస్కారం. సరే బాబా అలా చేసి ఉండవచ్చు, అది బాబా యొక్క అనుగ్రహము, ప్రేమ, కరుణ, కటాక్షం ఇవన్నీ వేరు. నేను అంటున్నాను కుర్రవాడి వయస్సు ఎంత, అటువంటి లేత వయస్సులోనే కోపరగావులో ఉంటూ బాబాను దర్శిస్తూ ఎన్నో సేవలు చేయడం జరిగింది ఈ యొక్క గవాంకర్. ఏదైనా పుట్టుకతో రావాల, సంస్కారము పుట్టుకతోనే ఉండాల. లేని వాడికి ఏం చెప్తాం మనం? చెప్పడం కూడా దండగే. చూడండి ఆశ్రమాలు ఉంటాయి, పీఠాలు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయంటే రావడానికి ఒళ్ళు బద్ధకం, అభిషేకం చూడడానికి ఒళ్ళు బద్ధకం, ధ్యానం చేయాలంటే సోమరితనం. ఇలాంటి వాళ్ళు ఎలా బాగుపడతారు? ఎందుకని అంటే ఆ సంస్కారం వాళ్లకు లేదు అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. చాలామంది ఎందుకు ఆ మిస్టేక్ చేస్తారు అంటే ఇప్పుడు కాదు కొంతకాలం తరువాత చేద్దాములే అనుకుంటారు, లేకపోతే నాకు ఈ సమస్య ఉన్నది, ఈ సమస్య నుంచి నేను విడిపడిన తర్వాత చేస్తాను అంటాడు, నాకు ఈ కోరిక ఉంది ఇది నెరవేరిన తర్వాత నేను చేస్తాను అంటాడు, నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి అవన్నీ తీరిన తర్వాత నేను చేస్తాను అంటాడు. ఇదిగో జీవితంలోన ఇలా ఎప్పుడు చేయకూడదు. నీ కోరికలు ఉంటే తీర్చుకో, ధ్యానానికి నీ కోరికలకి సంబంధం లేదు. 1, నీ కష్టాలకు నష్టాలకు ధ్యానానికి సంబంధం లేదు. నీవు చేసే ప్రయత్నం వాటి కోసం చెయ్యి, చేసే ధ్యానం చెయ్యి. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటారు, ఇంకా మనకు సమయం ఉంది అనుకుంటూ ఉంటారు. చూసారా విత్ ఇన్ ఫ్యూ మంత్స్ బాబా వెళ్ళిపోతూ ఉన్నాడు. మళ్ళీ అలాంటి గురువు నీకు లభిస్తాడా? నీవు సేవిస్తావా? అది లభిస్తుందా? మళ్ళీ నీకు లభించదు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనమైనా ఊడిపోవచ్చు, గురువైనా మనకు దూరం కావచ్చు. ఏం చేయాలి? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు పెద్దలు. గురువు నీకు ఉన్నప్పుడే ఆయనను
చక్కగా సేవించి అనుగ్రహాన్ని పొందడానికి ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. నో పోస్ట్‌పోన్‌మెంట్. వాయిదాలు వేయడము, ఎప్పుడో చేస్తానని భావించడము, ఇదంతా కూడా మాయలో పడడమే. ఆ విధంగా ప్రవర్తించడం లేదు ఈ యొక్క గవాంకర్. చూసారా, మనం కూడా ఎలా ఉండాలి? ఇదిగో ఈ రోజే మనది, రేపు ఉందో లేదు మనకు తెలియదు. ఎవడు తెలుసు? ఎవడైనా గ్యారంటీ ఇవ్వగలడా నేను రేపు ఉంటాను అని, నెక్స్ట్ ఇయర్ ఉంటాను అని ఎవడైనా గ్యారంటీ చెప్పగలడా? వాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా వాడు ఆరోగ్యంగా ఉండవచ్చు, మంచం మీద పడుకోవచ్చు. ఎవడు తెలుసు? వయసు ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, పుణ్యం ఉన్నప్పుడే, అనుగ్రహం నీ మీద ఉన్నప్పుడే గురువు యొక్క పాదాలను గట్టిగా పట్టుకోవాలి, చేసే సేవ చక్కగా చేయాలి. అందుకే చూడండి కబీర్ దాసు చక్కగా చెబుతాడు యమునా కళ్యాణి. కబీర్దాస్ చెప్తున్నాడు, నాయన కాలం ఉంటుందో లేదో తెలియదు, అది నీకు రేపు ఉన్నదో లేదో తెలియదు. ఒక్క క్షణములో నశించవచ్చు, అది రేపు దాకా కాదు, ఒక క్షణములో ప్రాణం పోవచ్చు, ఈ భూమి మీద నువ్వు లేకుండా పోవచ్చు. ఒక్క క్షణములో ఏమి జరుగునో నమ్మలేము, ఏ క్షణాన ఏం జరుగుతుందో నమ్మకం లేదు. ఈ జ్ఞానాన్ని మనసులో ఉంచుకో. చూశారా, ఈ జ్ఞానాన్ని మనసులో ఉంచుకో. ప్రతి శ్వాసలో గురుస్మరణ చెయ్యు, ఇది ఒక్కటే నీకు ఉపాయము అన్నారు. బ్యూటిఫుల్. ఇది శ్వాస ప్రతి శ్వాస, అది తీసుకునేటువంటి ఉచ్ఛ్వాసములో, విడిచిపెట్టేటువంటి నిశ్వాసములోన ఏముండాలి? సాయి ఉండాలి. సాయి ఎప్పుడు ఉంటాడు? నీవు చింతన చేస్తున్నప్పుడు ఉంటాడు. చింతన ఎప్పుడు ఉంటుంది? నీవు ప్రేమించినప్పుడు ఉంటుంది. నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావు? నీకు నిజమైనటువంటి వివేకము కలగాలి. కాబట్టి రేపటి దాకా నీవు ఎదురు చూడమాక, పోస్ట్‌పోన్ చేయమాక. వాట్ ఎవర్ యు వాంట్ టు డూ, డూ టుడే ఓన్లీ, ఈరోజు నువ్వు చేసేదాన్ని అని చెప్పడం జరిగింది. సరే, ఈ రకంగా కోపర నుంచి గవాంకర్ వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. ఇంకా చూడండి, బాబాకి అర్థమైంది ఏమని. వితిన్ డేస్, ఇప్పుడు మనసు కాదు, ఇంకా కొన్ని రోజుల్లో బాబా వారు ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు. విజయదశమి దగ్గర రావస్తూ ఉన్నది, కుర్రవాడు వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. మరి బాబా ఏం చేశారు చూడండి. ఇక్కడనే బాబా అద్భుతమైనటువంటి బాధ్యతను మనకు చూపిస్తాడు. సారన్ మహారాజ్ అనేటువంటి ఒక యోగీశ్వరుడు ఉన్నాడు బాంబేలో. అతడు ఒక బ్రహ్మజ్ఞాని, మంచి యోగీశ్వరుడు. అతడికి బాబా దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి, సారన్, నేను నీ దగ్గరకి ఒక కుర్రవాడిని పంపిస్తాను, ఆ కుర్రవాడికి నీవు జ్ఞానం నేర్పించి సాధనలు చేయించి వాడిని నీవు బ్రహ్మజ్ఞానిగా తయారు చేయి, పరిపూర్ణంగా వాడిని తీర్చిదిద్దు అని ఆదేశించడం జరిగింది బాబా వారు సారణ మహారాజుకు. సారణ మహారాజు ఎదురు చూస్తూ ఉన్నాడు, చాలా సంతోషపడ్డాడు. అరే బాబా నాకు దర్శనమిచ్చి ఎంతటి భాగ్యం ప్రసాదించాడు అని చెప్పేసి సారణ మహారాజు గవాంకర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. గవాంకర్ వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. అప్పుడు ఒకరోజు బాబా అన్నారు గవాంకర్తో, నాయన ఇక నీవు బాంబేకు వెళ్ళు,
మీ బాంబేలోనే కుర్లా అనేటువంటి ఒక ప్రదేశం ఉన్నది. ఈ ఇల్లు గవాంగర్కి కొన్ని మైల దూరంలో ఉందట. కుర్లా అనేటువంటి ఒక ఊరు ఉన్నది. నీవు ఆ ఊరికి వెళ్ళు. ఆ ఊరిలోన సారన్ మహారాజు ఉంటాడు. అతడిని నీవు ఆశ్రయించు. ఇక అతడే నీకు గురువు. అతను చక్కగా నీవు ఆశ్రయించు, సేవించు అని చెప్పి ఆదేశించడం జరిగింది బాబావారు ఈ గవాంగరు. మరి గవాంగర్ ఏం చేశాడు? చక్కగా బాంబేకి వెళ్ళాడు. తనకు ఇంటి నుంచి కుర్లాకు వెళ్ళేవాడు, జ్ఞానం వినేవాడు, సాధనలు చేసేవాడు. గవాంగర్ యొక్క శ్రద్ధ చూసి సారణ మహారాజు ఆశ్చర్యపోయినాడు. నాయనా, నీవు ఇటువంటి పుణ్యాత్ముడు కాబట్టే, సంస్కారవంతుడు కాబట్టే బాబా నా దగ్గర నిన్ను పంపించాడు. నాయనా, నీలాంటి వాడు నా దగ్గర రావడం ఏంటి? నేనే నీ దగ్గరకు వస్తానని చెప్పి కుర్లా నుంచి బాంబేకి రావడం జరిగింది గురువు. చూడండి, ఎందుకంటే అప్పటికి ఇంకా గవాంగర్కు 14-15 ఇయర్స్, ఇంకా చిన్నవాడే. అంటే ఏం చేశాడు సారణ మహారాజు? నీవు నా దగ్గర రావడం కాదు, నేనే నీ దగ్గరకు వస్తానని చెప్పి బాంబేలోన ఈ యోగీశ్వరుడు ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని గవాంకరుకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించాడు, ఎన్నో రహస్యాలు చెప్పాడు, ఎన్నో సాధనలు చేయించాడు, ఎన్నో దైవ రహస్యాలు బోధించడం జరిగింది గవాంకరుకు. దీని వలన మనకి ఏమర్థమవుతుంది? గవాంకర్ ఏమైనా బాబాను అడిగాడా, బాబా నన్ను బ్రహ్మజ్ఞాని చెయ్యి అన్నాడా? గవాంకర్ అడగలేదు, అడగలేడు కూడా. ఎందుకు? పసివాడు. మరి నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించు అని అడగలేదు, కఫ్ని ప్రసాదించు అని కోరుకోలేదు, ఆత్మసాక్షాత్కారం ప్రసాదించు అని ఆరాటపడలేదు, నీ అనుగ్రహాన్ని కురిపించు అని తపన పడలేదు. తపన లేకపోయినా, ఆరాటము లేకపోయినా, కోరిక లేకపోయినా బాబా ఏం చేస్తూ ఉన్నాడు? అడగకుండానే అన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. చివరికి ఒక గురువు చేతిలో పెట్టి బాబావారు మహాసమాధి చెందడం జరిగింది. మరి దీన్ని ఏమంటారు? చూశారా, రెస్పాన్సిబిలిటీ అంటారు. మరి ఇలాంటి గురువులు ఉంటారా లోకంలోన? వందల సార్లు ప్రయత్నాలు చేస్తే కూడా గురు దర్శనం కలగడం లేదే. ఒక శిష్యుడు తన దగ్గరికి వస్తే ఎన్నెన్ని ప్రసాదిస్తున్నారు బాబావారు, ఎందుకు తెలిసిన? అటువంటి సిద్ధ మహాగురువు, అసామాన్యమైనటువంటి రెస్పాన్సిబిలిటీ. ఇది అందరు గురువులు చేసేది కాదు. ఎందుకు సాధారణ గురువులు, సాధారణ స్వాములు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఇవన్నీ చేయలేరు అని అంటే, దే డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. అది ఎవడా పని చేయగలడు? సిద్ధ గురువు మాత్రమే ఆ పని చేయగలడు. అందుకే ఇవన్నీ చేయించారు బాబా వారు. అంటే దీనివల్ల మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, బాబా జీవించి ఉన్నప్పుడు, లైవ్గా ఉన్నప్పుడు నీకు గురువుతో పని లేదు. ఎవ్రీథింగ్ బాబా విల్ టేక్ కేర్. అది జ్ఞానమైనా, యోగమైనా, సాధనైనా, జపమైనా, మరొకటైనా. ఎప్పుడు బాబా గనక శరీరముతో లేడో ఏం చేయాలంటే, అతడు సద్గురువును ఆశ్రయించాలి, ఒక లివింగ్ గురువును ఆశ్రయించాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ తాను తయారు చేయబడతాడు, పరిశుద్ధుడవుతాడు. మనసులోని, బుద్ధిలోని, హృదయములోని మాలిన్యాన్ని పోగొట్టుకుంటాడు. కుసంస్కారాలను, పాప సంస్కారాలను, అపవిత్ర సంస్కారాలను నాశనం చేసుకుంటాడు. చాలామంది చూడండి, ఒకటి అంటూ ఉంటారు, బాబాను ఆరాధిస్తే చాలండి అంటూ ఉంటారు. వీళ్ళంతా కూడా అగో సోమరిపోతులు అని చెప్పొచ్చు. బాబాను ఆరాధించడం కాదు, బాబాను ఎవరైతే గుండెల్లో పెట్టుకున్నారో, ఎవరైతే అనుగ్రహాన్ని సాధించుకున్నారో వాళ్ళను పట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? నువ్వు కూడా అంతటి వాడ తయారవుతావు. సద్గురు కూడా ఎందుకు ఆశ్రయించాలి? సద్గురువు కోసం కాదు, సాయి కోసమే. ఎందుకంటే డైరెక్ట్గా నువ్వు సాయిని అర్థం చేసుకోలేవు. దానికి ఒక లెవెల్ ఉండాలి, ఒక జ్ఞానం ఉండాలి, ఒక సామర్థ్యం ఉండాలి, ఒక పుణ్యం ఉండాలి.
అందుకే బాబా ఏం చేశారు, నాయన ఇక నేను వెళ్ళిపోతూ ఉన్నాను, నీవు కేవలం నా సమాధికి వస్తూ పోతూ ఉంటే లాభం లేదు, ఇదిగో ఒక లివింగ్ గురువును ఆశ్రయించు, ఆయన సేవించు, నేను చెప్పాను కాబట్టి నువ్వు అతన్ని సేవించు ప్రేమించు అని బాబా వారు చెప్పడం జరిగింది. అంటే దీనివల్ల మనకి ఏమర్థం చేసుకోవాలి, ఇక్కడ బాబాను అర్థం చేసుకోవాలన్నా బ్రహ్మజ్ఞానం పొందాలన్నా ఒక లివింగ్ గురువు ఉండాలి, లివింగ్ గురువును సేవించాలి, లివింగ్ గురువు ద్వారా తయారై సాయి పాదాలను పట్టుకునే శక్తిని పొందాలి అనేటువంటి విషయాన్ని బాబా వారు బోధించడం జరిగింది. దీన్ని ఏమంటారంటే గురుత్రయము అని అంటారు. సద్గురువు, పరమ గురువు, ఆది గురువు. చూసారా, సద్గురువు మొదటి మెట్టు, రెండవ మెట్టు పరమ గురువు అంటే బాబా, మూడవ మెట్టు ఆది గురువు అంటే శివుడు. శివుడు అంటే ఏమిటి, నిరాకార పరబ్రహ్మం. అక్కడ శిష్యుడు లేడు, గురువు లేడు. అంటే మూడు మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టులో నీవు తయారు కావాలి, ప్రేమను పరిపూర్ణంగా పెంచుకోవాలి, సుగుణాలను తయారు చేసుకోవాలి, మనసును కడిగేసుకోవాలి, బుద్ధిని జ్ఞానంతో నింపుకోవాలి, హృదయాన్ని పవిత్రతతో నింపుకోవాలి. అప్పుడేమవుతుందంటే సాయి నీతో వచ్చి మాట్లాడతాడు, సాయితో మాట్లాడే కెపాసిటీ నీకు వస్తుంది, అటువంటి అర్హత నీకు కలుగుతుంది. ఈ రకంగా గవాంకరు 1975 జూన్ 29 నాడు బాబావారు దర్శనమిచ్చారు గవాంకరుకు. అంటే ఎన్నోసార్లు దర్శనమిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఫైనల్ దర్శనం అది. ఇంకా దర్శనమిచ్చి, గవాంకర్ నీవు పరిపూర్ణుడవయ్యావు, నీ ఇల్లే కాదు నీ హృదయం కూడా దేవాలయమైపోయింది. ఎందుకంటే గవాంకరు తన ఇల్లుని ఎలా పెట్టుకున్నాడంటే ఒక టెంపుల్ లాగా పెట్టుకున్నాడు. నీ ఇల్లే కాదు నీ హృదయం కూడా దేవాలయమైపోయింది, ఇక నీవు నాలో కలవడానికి సిద్ధంగా ఉండు అని బాబావారు చెప్పడం జరిగింది. గవాంకర్ ఎంతగా వికసించాడు, ఎంతగా ఎదిగాడు అని అంటే, ఏ క్షణములో తాను ప్రాణం విడిచిపెడతాడో, ఏ రోజున విడిచిపెడతాడో అది ముందుగానే చెప్పడం జరిగింది గవాంకర్. 1975 జూన్ 31 నాడు గవాంకరు కొడుకులను పిలిచాడంట. గవాంకరుకు 7 మంది కుమారులు, 2 కూతురులు. కొడుకులందరిని పిలిచి, నాయన ఈ టయానికి నేను వెళ్ళిపోతాను అని చెప్పి అందరిని భజన చేయమన్నాడట. బట్టలన్నీ తీసిపాడేసి దిగంబరయ్యాడు, మెడలో ఉన్నటువంటి మాలలు కూడా అన్నీ తీసివేశాడట. తీసివేసి అలా కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా సమాధిలోకి వెళ్ళిపోయాడు, శరీరం పడిపోయింది. అంటే బాబాలో ఐక్యమయ్యాడు. 1906 పుట్టాడు, 75లో తాను వెళ్ళిపోవడం జరిగింది. అంటే 75 - 6 అంటే నియర్లీ 69 ఇయర్స్ బతికాడు గవాంకర్. తాను మనకు ఏమి సందేశం ఇచ్చాడు అనేది మనకు దొరకదు. మహల్ సాపతి జీవిత చరిత్రను మనోహర్ మార్తాండ్ రచించడం జరిగింది. అంటే మహల్ సాపతి యొక్క మనవడు ఈ గవాంకర్ను తాను కోరాడు. ఎన్నోసార్లు గవాంకరు సిరిడి సంస్థానకు రావడము, ఎన్నో సేవలు చేశాడు గవాంకర్ సంస్థానంలోన. 1918 బాబావారు మహాసమాధి అయిన తర్వాత చాలా చురుకుగా పాల్గొన్నాడు. తను ఒక ట్రస్టీ మెంబర్ కూడా. ఎన్నెన్నో సేవలు అందించాడు గవాంకర్. మనోహర్ మార్తాండు మహల్ సాపతి జీవితాన్ని రచించిన తర్వాత మీరు ముందు మాట రాయండి అని కోరాడు గవాంకర్ను మార్తాండు మహారాజ్ కుమారుడు మనోహర్ మార్తాండు. అప్పుడు తాను ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. గవాంకరు ఆ ముందు మాటలో ఇలా సందేశాన్ని ఇచ్చాడు, గురు వచనాల వలన స్వేచ్ఛ లభిస్తుంది. ఎప్పుడు నీకు ఈ ఫ్రీడమ్ లభిస్తుంది ఈ లోకములో అంటే గురు వచనాల వలన. చూసారా, అజ్ఞానుల వలన, బంధువుల వలన, నీ స్నేహితుల వలన, నీ ఆప్తుల వలన, నువ్వు ప్రేమించే వారి వలన, ఎవ్వరి వలన కూడా నీకు స్వేచ్ఛ లభించదు. నీవు వాళ్ళ మాటలు వింటే ఇంకా స్వేచ్ఛను పోగొట్టుకుంటావు, బందీ అవుతావు. గురు వచనాల వలన మాత్రమే నీకు స్వేచ్ఛ లభిస్తుంది.
గురు వచనాల వలన మాత్రమే నీకు మోక్షం లభిస్తుంది. గురు వచనాల వలన మాత్రమే నీకు సకలము సిద్ధిస్తుంది. ఈ భూమిపై ఎందరో మహాత్ములు ఉన్నారు, కానీ ఉత్తమ భక్తి లేకపోవడం వలన వారిని గుర్తించలేకపోతూ ఉన్నారు. ఈ భూమిపైన ఎందరో మహాత్ములు ఉన్నారు, ఎందుకు అందరూ పట్టుకోలేకపోతున్నారు, గుర్తించలేకపోతున్నారు అని అంటే ఉత్తమ భక్తి లేకపోవడం వలన. ఉత్తమ భక్తి లేకపోవడం వలన వారి సన్నిధిని కోల్పోతూ ఉన్నారు. దైవానుగ్రహం వలననే గురువును గుర్తించడం జరుగుతుంది. చూసారు ఎలా మాట్లాడుతున్నాడు? గురువును గుర్తించాలి అని అంటే ఎవడు గుర్తిస్తాడు? అందరు గుర్తిస్తారా? చూడండి, పేపర్లో యాడ్ పడుతుంది, బ్యానర్ కడతారు, గోడకు పోస్టర్ అంటిస్తారు. ఎన్ని చేసినా కూడా ఎవడికైతే ప్రాప్తం లేదో వాని కండ్లకు పోస్టర్ కనపడదు, యాడ్ కనపడదు, బ్యానర్ కనపడదు. ఎవడికి ప్రాప్తం ఉంటుందో ఇవన్నీ వాడు చూడకపోయినా వాడి చెవుల్లో పడుతుంది, ప్రవచనం జరుగుతుందంట, గురువుగారు వస్తున్నారంట అనగానే ఎగిరి గంతేస్తాడు. ఎందుకు తెలిసినా? వాడికి ప్రాప్తం ఉంది. గవాంకర్ అంటున్నాడు, దైవానుగ్రహం వలననే గురువును గుర్తించడం జరుగుతుంది. అందరు గుర్తించగలుగుతారా? అందరు సేవించగలుగుతారా? అందరు ప్రేమించగలుగుతారా? దైవానుగ్రహం ఉండాలి. ఈ మంచిర్యాలలో కొన్ని వేల మంది సాయభక్తులు ఉంటారు, లేరా? ఇంతేనా సాయభక్తులు ఉండేది? కొన్ని వేల మంది ఉంటారు. మరి ఎంతమంది వచ్చారు? ఎవరైతే వచ్చారో వాళ్లకు దైవానుగ్రహం కాదు, బాబా అనుగ్రహం ఉన్నది అని అర్థం. అనుగ్రహమే లేకపోతే వాడికి అడుగు పెట్టలేడు. ఇంకెందుకు నేను చెప్తున్నాను? ప్రాప్తాలు. అందరూ సచ్చరిత చదవచ్చు, టెంపుల్కి వెళ్ళవచ్చు, సేవలు చేయవచ్చు. నేను అంటున్నాను, ఈ గ్రౌండ్లో కాలు పెట్టాలన్నా, ఈ కార్పెట్లో వాడు కూర్చొని వినాలన్నా వాడికి ఏముండాలి అంటే సాయి అనుగ్రహం ఉండాలి. గ్రంథాల వల్లనే గురువును అర్థం చేసుకోగలుగుతాం. చూడండి, గవాంకర్ చెప్తున్నాడు, నువ్వు ఏ విధంగా గురువుని అర్థం చేసుకుంటావు? ఊరికి అర్థం చేసుకుంటావా? నీకున్న బుద్ధితో నీవు అంచనా వేస్తావా? నీకు చేత కాదు. గవాంకర్ అంటున్నాడు, గ్రంథాల వల్లనే గురువును అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకు తెలిసినా? తాను గ్రంథాల వల్లనే అర్థం చేసుకున్నాడు. ఇంకా గవాంకర్ బోధిస్తూ ఉన్నాడు, నీకు ఊరికనే గురుదర్శనం కలగలేదు, నీకు ఊరికనే గురుసేవ లభించలేదు. దాని వెనకాల అపారమైనటువంటి దైవానుగ్రహం ఉన్నది. ఆ గురువును ఇంకా చక్కగా నువ్వు సేవించాలి అంటే నీవు గ్రంథాలు చదవాలి. గురువుని ఎలా సేవించాలో, ఎలా ప్రేమించాలో నీవు జీర్ణం చేసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. వీలైనంత సమయము సత్సాంగత్యం చెయ్యాలి. అది చూడండి, ప్రతి ఊర్లో కూడా ఎందుకు సత్సంగాలు పెడుతున్నా నేను? సత్సాంగత్యము అది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏమున్నది? అంత దుస్సాంగత్యమే. దుస్సాంగత్యం అంటే ఏమిటి? పాడు పనులు చేయడము. ఇదిగా దుస్సాంగత్యం అంటే భగవంతుడికి సిద్ధగురువుకు దూరం చేసేది ఏదైనా దుస్సాంగత్యమే. ఇది బాగా తెలుసుకోవాలి. దుస్సాంగత్యం అంటే ఏమిటి? ఏదో చేయడం కాదు, గురువుకు దైవానికి దూరం చేసేవాడు, అది దుస్సాంగత్యం. ఎప్పుడు దూరం అవుతాడు? మాయామోహాల్లో పడతాడు వాడు. అలా పడకుండా ఉండాలంటే ఏం చేయాలా? గవాంకర్ చెప్తున్నాడు, సత్సాంగత్యం చెయ్యాలి, చాలా గ్రంథాలు అధ్యయనం చెయ్యాలి, అప్పుడే గురువు యొక్క పాదాలను దృఢంగా పట్టుకోగలుగుతారు, సేవించగలుగుతారు అని చెప్పడం జరిగింది గవాంకర్. కాబట్టి ఆత్మస్వరూపులారా, బాబా యొక్క కరుణ వలన గవాంకర్ యొక్క జీవితాన్ని మనం శ్రవణం చేసేటువంటి భాగ్యం మనకు కలిగింది. ఈ గవాంకర్ జీవితం వలన మనం ఏమర్థం చేసుకోవాలి అనంటే, జన్మ జన్మల సంబంధం గనక నీకు ఒక గురువుతో ఉంటే గురువు కోసం నీవు ఆరాటపడవలసిన అవసరం లేదు, గురువును అన్వేషించవలసిన అవసరం కూడా లేదు, గురువే నీ దగ్గరికి వస్తాడు అని మనము అర్థం చేసుకోవాలి. జన్మ జన్మల సంబంధము నీకు గురువుతో ఉన్నప్పుడు
నీవు గురువుని ఏది కూడా నోటితో అడగవలసిన అవసరమే లేదు. అడగకుండానే అప్రయత్నంగా క్షణాలలో అన్ని నీకు గురువు ప్రసాదిస్తాడు అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. సాయిని నమ్ముకుంటే సాయి నీ పట్ల ఎంతటి బాధ్యతను చూపిస్తాడో నువ్వు అర్థం చేసుకోవాలి. ఒక గవాంకరే కాదు, ఎవరైతే సాయిని గుండెల్లో పెట్టుకున్నారో, నర నరాల్లో నింపుకున్నారో, సాయే జీవితంగా ప్రాణంగా కేంద్రంగా చేసుకున్నారో, గవాంకర్ లాగానే వాళ్ళ పట్ల కూడా సాయి బాధ్యత వహిస్తాడు. వాళ్ళ కష్ట నష్టాలను బాధలను తొలగిస్తాడు, కోరుకున్న కోరికలను తీరుస్తాడు, అడగకుండానే ఏదైనా ప్రసాదిస్తాడు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. గురుసేవ, గురు ఆరాధన, గురువుతో సమాగమము ఇవన్నీ ఊరికే రాలేదు, దైవానుగ్రహం వలన వచ్చాయి. సంస్కారాన్ని తయారు చేసుకోవాలి, గురువుని ఇంకా చక్కగా సేవించాలి అని కూడా మనం అర్థం చేసుకున్నాం. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. ఏం సంపాదించుకోవాలి? ధనాన్ని కాదు, శాస్త్ర జ్ఞానాన్ని కాదు, ధన కనక వస్తు వాహనాలు కాదు, మోహపూరిత బాంధవ్యాలు కాదు, భ్రాంతిపూరిత పరివారాలు కాదు, సిద్ధ గురువు యొక్క ప్రేమలో మనం మునిగిపోవాలి అన్నది బాగా తెలుసుకోవాలి. ఆ ప్రేమలో మునగాలంటే నువ్వు చక్కగా ఆయన్ని అర్థం చేసుకోవాలి, ఆయన్ని సేవించగలగాలి. కాబట్టి ఈ రకంగా గవాంకర్ యొక్క జీవితాన్ని మనం శ్రవణం చేశాం. సాయి ఏ విధంగా ప్రతి భక్తుడి పట్ల బాధ్యతను వహిస్తాడో, ఎంతటి కేర్ తీసుకుంటాడో మనం చూసాం. అదృశ్య హస్తం మన మీద ఉంటుంది అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. అలా ఉండాలి అన్నా, నీవు మహిమలు చవి చూడాలన్నా ఏం చేయాలి? ఆయన పాదాలను ప్రేమతో పట్టుకోవాలి. నిష్కామంగా, పవిత్రంగా, దివ్య ప్రేమతో, నిండు ప్రేమతో ఆయన నిరంతరం ఆరాధించడానికి ప్రయత్నం చేయాలి.